సియోను నివాసులారా బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లనికి నీ యొద్దకు వచ్చుచున్నాడు అందరంలేచిండి స్తుతి కీర్తన ప్రభు నేర్పిన ప్రార్థనతో పరిశుద్ధ ఆరాధన ప్రారంభించండి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందును నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మారణస్థలను మేము క్షమించిన ప్రకారం మారణములను క్షమించము మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరం నీవైనవి తండ్రి ఆమెన్ కూర్చుందాం ప్రారంభ ప్రార్థన శ్రీఆర్ ప్రభాకర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ ప్రార్థన చేసుకుందాం ప్రేమపూర్వకమైన మా పరమ గొప్ప తండ్రి యేసయ్య నీ పితృపాదములకు స్తోత్రములు నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు నలేని స్తుతులు స్తోత్రములు వందనములు నాయన నీ కృప వలన నీ మహిమ వలన గడిచిన సంవత్సరము మఠలాదివారం మొదలుకొని ఈ సంవత్సరం మఠలాదివారం వరకు మమ్మల్ని సురక్షితంగా కాపాడి రక్షించి సంఘములోకి చేర్పించి మరొక పర్యాయం నీ నామాన్ని ఘనపరచుటకు మహిమపరచుటకు ఇచ్చినటువంటి సమయమును బట్టి నీకు నలేని స్తుతులు స్తోత్రములు వందనములు యేసయ్య నాయన ఈ దినమును చూడలేక ఎందరో సంఘస్థులు మా ప్రియులు బంధువులు నీ సన్నిధానములో చేరింటున్నారాయన ఆ విధంగా విడవబడినటువంటి కుటుంబాలకు ఆదరణ ఓదార్పును నీ యొక్క కృపను భద్రపరుస్తూ వారిని కాపాడి రక్షించండి యేసయ్య
నా తండ్రి ప్రత్యేకించి ఈ మఠలాదివారమును గురించి మేము నా తండ్రి ధ్యానించుకొనుచుండగా నీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. నా తండ్రి ఈ లోకంలో మీరు మానవ రూపంలో వచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఉంటున్నారు నాయన. అందును బట్టి నీకు వందనాలు నాయన. గుడ్డి వారికి నాన్న చూపును దయచేసి ఉన్నారు, కుంటి వారిని నడవగలిగేటట్లు చేసి ఉన్నారు నాయన, మూగవారికి మాటలు వచ్చేటట్లు చెవిటి వారు వినగలిగేటట్లు చేసి ఉంటున్నారు నాయన. నాయన కుష్టి వ్యాధిగ్రస్తులను శుద్ధులుగా చేసి ఉంటున్నారు నాయన. దయ్యముల చేత పీడింపబడినటువంటి వ్యక్తులను నా తండ్రి వాటి నుంచి విడిపించి కాపాడి రక్షించున్నారు నాయన. నీ యొక్క మాటలకు నీ యొక్క ఉపదేశములకు ఆయా జనాలు గుంపులు గుంపులుగా వచ్చి మీ మాటలు విని నాయన తిరిగి వారి గృహాలకు వెళ్ళనే ఉంటున్నప్పుడు వారు ఎక్కడైతే మార్గ మధ్యంలో సొమ్మసిల్లిపోతారని మీరు కనికరించి వారికి కావలసినటువంటి ఆహారమును నా తండ్రి పంచిపెట్టేటట్లు అద్భుత కార్యాలు చేసి ఉంటున్నారు నాయన. నాయన మీరు చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యాన్ని బట్టి ఆశ్చర్య కార్యాన్ని బట్టి వందనాలు నాయన. అవన్నీ లెక్కిస్తూ గ్రంథములుగా లెక్కించినట్లయితే వ్రాయబడినట్లయితే ఆ గ్రంథములకు ఈ భూలోకమైనను సరిపోదని నీ వాక్యం ద్వారా సెలవిచ్చున్నారు నాయన. అందును బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య. నాయన సామాన్యమైన ప్రజల నుండి అతి సామాన్యులైనటువంటి వ్యక్తులను మీరు ఏర్పరచుకొని వారిని మీ శిష్యులుగా ఏర్పాటు చేసుకొని వారికి తర్ఫీదునిచ్చి నాయన మరి ఆత్మీయ అభిషేక సందేశమును వారికి అనుగ్రహించున్నారు నాయన. అందును బట్టి నీకు వందనాలు యేసయ్య. నా తండ్రి జకర్యా గ్రంథము 9:9 వచనం ప్రకారం సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా మీరు బహుగా నా తండ్రి ఉల్లాసముగా ఉండుడి అని చెప్పి ఉన్నారు నాయన. నీ రాజు నాయన రక్షకుడునై నీతిపరుడునై నా తండ్రి ధీనుడై గాడిద గాడిదన్నెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని చెప్పినటువంటి వాక్యం ప్రకారము ప్రవచించబడినటువంటి వాక్యానుసారంగా నా తండ్రి మీరు నెరవేర్చుంటున్నారు నాయన. దీనుడై నా తండ్రి శాంతి ప్రదాతగా లోకరక్షకునిగా మీరంతకు మీరే బయలుపరుచుకొని నా తండ్రి మరి రాజాది రాజుగా యెరూషలేము జయప్రవేశమును గావించున్నారు నాయన. అద్భుతమైనటువంటి దేవుడవు నాయన. మరి నీ యొక్క జయోత్సాహ ప్రవేశము విజయమునకు గుర్తుగా ఉంటున్నది నాయన. ఎందైతే నా తండ్రి నిన్ను విశ్వసించి వారి యొక్క హృదయాలలో ప్రతిష్ఠించుకొని ఉంటున్నారో అక్కడ మీ యొక్క శాంతి సమాధాన రాజ్యము విరాజిల్లుతుందని నీ వాక్యం ద్వారా సెలవిచ్చున్నారు నాయన. నా తండ్రి అనేక రాజ్యాలకు హద్దులు ఉన్నావేమో కానీ నీ రాజ్యమునకు హద్దులు లేవు నాయన. యేసయ్య మీరు శాంతి ప్రదాతగా లోకరక్షకునుగా బయలుపరుచుకునేది కాక రాజాది రాజుగా జయప్రవేశమును గావించున్నారు నాయన. నా తండ్రి పాపదాసత్వం నుండి మానవుని విడిపించుటకు మీరు గాడిదనెక్కి ఆ జనాంగాల మధ్య వచ్చి ఉన్నప్పుడు వింతగా చూసి ఉండవచ్చునేమో నాయన, వినూత్నంగా చూసి ఉండొచ్చునేమో, విడ్డూరంగా అనుకున్నారేమో నాయన, కానీ అది వాక్యం యొక్క నెరవేర్పు నాయన, ప్రవచన నెరవేర్పు అయి ఉంటున్నది నాయన. మీరు ప్రవచనాలు నెరవేర్చగలిగినటువంటి గొప్ప దేవుడవు నాయన. నా తండ్రి నా దేవా నా రక్షక మీరు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యం అద్భుతమైనది నాయన. మేమే ఈ లోకములో జీవిస్తున్నప్పుడు నీ వాక్యానుసారంగా మేము జీవించలేక నీకు ఆయాసకరమైన జీవితాన్ని జీవించి ఉంటున్నాం మేము నాయన. మా తప్పులను క్షమించండి యేసయ్య. ఇక నుంచైనను ఈ వాక్యం ప్రకారము మేము జీవించగలుగుటకు నడుచుకొనుటకు నిన్ను సంతోషపరచుటకు నీ కృప చూపించండి నాయన. మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారిని ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని మీరు ఆశ్రయించి కాపాడి రక్షించండి నాయన. నా తండ్రి సంఘంలో ఉన్నటువంటి అనైక్యతను తీసివేసి ఐక్యతను ప్రసాదించండి నాయన. మేమందరము నీ నామాన్ని గణపరచుటకు మహిమపరచుటకు ఐకమత్యంతో నా తండ్రి ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉండి చురుకుదనం కలిగి ఉండుటకు నీ కృప చూపించండి నాయన. నీ దాసుడు వాక్యం బోధించనై ఉంటుండగా మా హృదయాలను మేము పరిశీలించుకొని మా జీవితాలను మేము సరిదిద్దుకుంటూ వాక్యమును మేము ప్రత్యేకంగా
చెవితో వినగలిగే మనస్సును మీరు గ్రహించగలిగే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే పాటలు పాడేవారైతేనేమి, వాక్యం చదివేవారైతేనేమి, ప్రార్థనలు చేసేవారైతేనేమి, వారిని అందరినీ వారి కుటుంబాలను మీరు ఆశ్రయించి కాపాడి రక్షించండి ఆయన. చేరొచ్చినటువంటి సంఘస్థులను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటు వారి కుటుంబాలను కూడా మీరు ఆశ్రయించి కాపాడి రక్షించమని మనమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ దివ్య నామమున బ్రతిమలాడి ప్రార్థించి వేడుకొంచున్నాం మా రక్షక. ఆమేన్. ఆరాధనను కొనసాగించట గాను దేవునికి మహిమ కలిగినట్లు మనమందరం ఆంధ్రప్రదేశ్తో కీర్తన సియోను కన్య సంభ్రమ పరచు వేయింకే కలి 158వ కీర్తన. Thank you.
ఉత్తర ప్రత్యుత్తర పట్టణము డాక్టర్ పి మనోహర్ ఈనాటి ఉత్తర ప్రత్యుత్తర పట్టణంకు గాను ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 118వ దావీద్ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. 118వ దావీద్ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఇచ్చును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరూ గాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున వహించి నాకు సహాయకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేదను. రాజును నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నలుదిశలను వారు నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయం చేశాను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలి పశువును తాళ్ళతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచిచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి వాక్యమును దీవించిన గాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ చైర్మన్ సెక్రటరీ గారికి, స్టాండింగ్ కమిటీ మెంబర్స్కు, పాస్టర్స్కు వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ. మరొకసారి మనం అందరం కలుసుకొని లేచి నిలిచింది ఆంధ్రప్రదేశ్ కీర్తనలో పాపల్ హోసన్న పాపల్ పాడిన రీతిగా 100వ కీర్తన లేచి నిలిచింది పాడు.
చేరివచ్చిన సంఘమంతటికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, గొప్ప దేవ, కనికరంగల రాజా, కృపగల నా రక్షక, నీకే నలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం ప్రభా. దయగల నాయన, కృపగల రక్షక, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలమైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన తండ్రి, నీకు వినలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడవనైనా, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రమునైనా. కరుణామయుడ, మహా కనికరంగల రాజా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. మరి ఒక ఆదివారంలో ప్రభ, మరినైనా ఈ పామ్ సండే జరిపించుకున్నటకునైనా మరి సంఘమంతటిని ఇక్కడ చేర్చి నా ప్రభ, నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ప్రార్థించడానికినైనా, నీ వాక్యాన్ని వినడానికి ప్రభ, మాకందరికి ఇచ్చిన కృపను బట్టి వినలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దావిదు కుమారుడ, జయము సర్వోన్నత స్థలములలో మరి జయము అని ప్రభ, మరి జన సమూహం చేతన ప్రభ స్తుతించబడిన దేవ, నీకు స్తుతులు స్తోత్రాలనైనా. మరి ప్రభ అయిన యేసుక్రీస్తు తండ్రి ప్రభ, మరి యెరూషలేం జయప్రవేశం చేసిన విధానాన్ని ప్రభ జ్ఞాపకం చేసుకున్నట్టుకునైనా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల నాయన, కృపగల నా రక్షక, మా సంగత మంతటిని బట్టి నీ సన్నిధిలోనైనా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభ. మరి గతకాలంలో ప్రభ, మీరు సంఘంలో చేసిన కార్యాల ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా. మరి నైనా అనారోగ్య పరిస్థితిలో చేసిన స్వస్థతలను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలను ఆదరించి సంరక్షించిన దేవ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ. సంఘాన్ని దీవించండి నైనా, ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, సహాయం చేయండి. ప్రతి అవసరత అక్కర ఎరిగిన దేవుడవు నా తండ్రి, కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి నా తండ్రి, మాకు ఇచ్చిన సంఘ కాపరిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభ. మరి సంఘ కాపరి చేస్తున్న ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అదేవిధంగానైనా మరి వాక్య పరిచర ద్వారా సంఘమంతా కూడా ఎంతగానో ఆత్మీయంగా
బలపడుతున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మరి పాస్టర్ గారిని దీవించండి ప్రభా, కనికరించండి ప్రభా, కృప చూపించండి, మంచి ఆరోగ్యం బలము శక్తినిచ్చి ప్రతి అవసరత అక్కడ తీరుస్తారని నమ్ముచున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, మాకు ఇచ్చిన స్టాండింగ్ కమిటీని బట్టి వందనాలు ప్రభా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి వారు చేస్తున్న కార్యక్రమాల్లో తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయండి ప్రభా. మరి ప్రతి అవసరత తీర్చుమని వేడుకుంటున్నాం తండ్రి. తగిన జ్ఞానం అనుగ్రహించి ఆయా కార్యక్రమంలో ముందుకు నడిపిస్తున్నదేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలనైనా కృపగలన రక్షక సంఘాభివృద్ధికినైనా వారికి తోడుగా ఉండి కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, మరి కమ్యూనిటీ హాల్ నిర్మాణం, ఇతర కన్స్ట్రక్షన్స్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచూపించండి అయినా, కనికరించండి అయినా, త్వరగా అవి కంప్లీట్ చేసుకోగలుగుటకు మీ సహాయం అనుగ్రహించండి, కృప చూపించండి అయినా, తగిన ఆర్థిక అవసరాలు తీర్చండి ప్రభా. వర్ణా తండ్రి, మరి ప్రతి విధమైన అవసరత తీర్చినైనా మీ కృపలో సహాయం చేస్తారని నమ్ముచున్నాం తండ్రి. దామేడ కనికరం గల రక్షక నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారిని బట్టి స్తుతిస్తున్నాను అయినా, వారినైనా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వారికి తోడుగా ఉండండి, నేనైనా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఈ దినం మొదలుకొని ప్రభా, మరి ఈస్టర్ వరకు కూడానైనా వారికి తోడుగా ఉండి నడిపించండి. అదేవిధంగా నా ప్రభా, జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడానైనా ప్రభా, మరి తోడుగా ఉండి నా ప్రభా, మరి నీకే మహిమకరంగా జరిగిస్తారని నమ్ముచున్నాను తండ్రి. దయామయుడ స్తోత్రంనైనా, కనికరం గల రాజా స్తోత్రంనైనా, మరి మా ప్రతి అవసరత అక్క తీర్చే దేవుడవ వింటున్నావు తండ్రి. మనైనా మరొకసారినైనా సంఘం అంతటినీ నీ దయగల పాదాలకు అప్పగిస్తున్నైనా, ఈ కొద్ది మనవలు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ప్రతిమాల్ని వేడి అడుక్కుంటున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ పఠనం శ్రీ ఏ సంపత్ కుమార్ గారు, ఆ తర్వాత ప్రార్థన శ్రీమతి వై ఎవాంజలిన్ బ్రదర్స్. పరిశుద్ధ మట్టలాదివారపు ఆరాధనలో ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1-11 వచనములు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1-11 వచనములు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవిని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యుద్ధకు వచ్చిచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని
నజరేతువాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వీటిలో దీవించు గాక. ప్రార్థించుకుందాము. ఈస్టర్ కమిటీ వారికి, వచ్చిన సంఘస్థులందరికీ, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవునికి వందనాలు. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, జీవంగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముల దగ్గర మరి ఒకసారి ప్రభా నీ సన్నిధిలో సంఘముతో కూడి ప్రభా ఈ నాయన తండ్రి పాన్ సండే రోజు ప్రభా నాయన నిన్ను నీ జెరూషలేం జయప్రవేశంను జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాజుల రాజా, ప్రభుల ప్రభు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడవైన దేవుడు నా ప్రభా నాయన, నేను దీనుడివై భారవాహం గాడిద మీద ఎక్కి నీవు వచ్చిన దేవుడు నాయన, నీ దీనత్వమును, నీ జన్మ దీనత్వం చూపించినావు. ఎంతో తగ్గించుకొని నా ప్రభా మా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నావు. మా కొరకు నా తండ్రి ఎన్నిక లేని అయోగ్యులము, నీ పేరు ఎత్తడానికి అర్హత లేని మమ్మల్ని మీరెంతగానో ప్రేమించిన దేవుడు నాయన, మా కొరకు నా తండ్రి ఈ లోకానికి దిగివచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకై మా కొరకు నా తండ్రి నాయన, నా తండ్రి ఎంతో నాయన దేవుని చేత నాయన నడిపి పంపబడిన దేవుని కుమారుడివి ప్రభా నాయన. నీకు నాయన దేవ నీకు వేలాది వేల స్తుతులు యేసు క్రీస్తు ప్రభా నాయన. మా కొరకు నువ్వు రక్షకుడుగా దేవుని చేత ఆశీర్వదించబడి పరిశుద్ధాత్మతోను శక్తితోని నింపబడిన వాడవై అనేకులను నాయన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా నా ప్రభా పాపముల నుంచి, పాపపు కట్ల నుంచి, సాతాన బంధకాల నుంచి, రోగాల నుంచి విడిపించి రక్షించిన దేవుడివి, దేవుని కుమారుడివి దేవా. నీకు వేలాది వేల స్తుతులు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉండే ధనే జీవితం మాకు ఇచ్చినందుకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు, వందనాలు. సంవత్సరాలు గడిచిపోతుండగా నా తండ్రి మా దినాలు లెక్కించుకుంటూ యాత్రా జీవితంలో నా తండ్రి నాయన నిన్ను వెంబడించటకు నీ సన్నిధి మాతో కూడా ఉంచండి తండ్రి. సంఘానంతా దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి సర్వశక్తిమంతుడైన దేవుడవు, మా తలలు ఎత చేసే దేవుడవు, గొప్ప దేవుడవు. మాకు ఉచితంగా మేము ఏ మంచి కార్యాల ద్వారా మాకు రక్షణ రాలేదు నాయన. నీ ఉచిత ప్రేమ చేత మాకిచ్చిన రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తూ కొనియాడుతూ పూజిస్తున్నాం. పరిశుద్ధ సంఘంగా మీరు అభిషేకించండి నాయన. నా తండ్రి నీ కుమారుని అభిషేకించిన రీతిగా మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ శక్తితోటి నాయన మీరు అభిషేకించి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా ద్వారా జరిగించుకొని మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం నాయన. ఎన్నిక లేని వారిని మీరు ఎన్ని ఏర్పాటు చేసుకున్న దేవుడవు నాయన. వేలాది వేల స్తుతులు నాయన. గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడవు, స్వస్థపచ్చు యెహోవావు దేవా నాయన. నా తండ్రి మేము నీ వాక్యానుసారమైన జీవితం, నీ మాదిరి జీవితము నాయన మేము నేర్చుకొని నా తండ్రి నిన్ను వెంబడించుటకు నాయన నీ నా తండ్రి నీ రాకడ కొరకు వరకు మేము పరిశుద్ధులుగా సిద్ధపరచబడి ఉండగలుగునట్లు మమ్మల్ని నడిపించగల శక్తిమంతుడవైన దేవుడవు నీవే నా ప్రభా. మహిమగల రాజా నీకు స్తోత్రాలు, వందనాలు. బల శౌర్యం కలిగిన యెహోవా నీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడవైన దేవా నీకు స్తోత్రం. యుద్ధశూరుడవైన దేవా నిన్ను ఆహ్వానిస్తూ నిన్ను కనపరుస్తూ పూజిస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మతో మీరు సంధించండి, మాట్లాడండి. కృపగల దేవ పాస్టర్ గారిని దీవించండి తండ్రి నాయన. ఆయనను బలపరచండి, మంచి ఆరోగ్యంతో నింపండి నా ప్రభా. నీ వాక్యమును నా తండ్రి మాకందరికీ ప్రకటిస్తుండగా నాయన నాయన ఎంతో బలముగా నీ వాడుకుంటున్న దేవుడు వింటున్నందుకు వేలాది వేల స్తుతులు నాయన. ఆశ్చర్య కార్యాలు, నీ కార్యాలు నాయన మేమెరుగమున్నాయన ప్రభా నాయన. ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగల శక్తిమంతుడు అయిన దేవుడవు దేవా. స్వస్థపచు యెహోవావు, విడవని ఎడబాయని దేవుడవు, మరణం వరకు తోడై ఉండే దేవుడవు
బలపరాక్రమం కలిగిన దేవుడు నాయన మా అవసరతలన్నీ తీర్చగల శక్తిమంతుడు పరిశుద్ధ సంఘంగా ఈ సంఘాన్ని సిద్ధపరచండి నాయన స్టాండింగ్ కమిటీ అన్ని శాఖలను దీవించి ఆశీర్వదించమని నామన్న వేడుకుంటున్నాను ప్రేమగల మరేక్షక నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ నన్ను మమ్మల్ని మేము నీ పాదాలకు అర్పించుకుంటూ నీ నామాన్ని ఎంతో హెచ్చిస్తూ గణపరుస్తూ నీ రాకడ పర్యంతము మమ్మల్ని సిద్ధపరిచి నీ ఆత్మతో నింపి నీ సన్నిధితో మమ్మల్ని నింపి కాపాడమని బ్రతిమలాడుకుంటూ నజరేయుడనే సుశక్తి కలిగిన నామన్నతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్ స్తుతి ఆరాధన సంఘ కోయర్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఉన్న రవి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చాలా కాలం తర్వాత తిరిగా మనమందరం కూడా దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక. దావీదు కుమారునికి జయం, సర్వోన్నతమైన స్థలములలో జయమని బలశూర్యములు గల యుద్ధశూరుడును మహిమగల రాజునైన యెహోవాను యేసుక్రీస్తు శక్తిగల నామములో ఆత్మపూర్ణులై మనము సేవించుటకు ఈ మట్లలాది ఆదివార దినమందు సంఘంగా కూడి లేఖనానుసారంగా ఆయన గుర్తించి ఆయన ఎవరో ఎరిగి ఉండి ఆయనను ఆరాధించటకు మనమందరం కూడా కూడుకొని ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి 100 సంవత్సరములకు పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి మన పురాతన సంఘమైన మన సంఘము మహిమగల రాజునైన యేసయ్యను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్తుతులు సల్పి కీర్తనలు కృతజ్ఞతలు తెలుపవలసి ఉంటున్నది. కాబట్టి మన జీవితములను యేసయ్యను రారాజుగా ప్రభువుగా ఊరేగింపవలసినదన్న పరమార్థమును గ్రహించి మనమందరం కూడా ఆయన కీర్తించడానికి పూనుకుందాం. జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను యెహోవాను స్తుతించునుగాక. లేచి నిలబడదాం ఈ సమయంలో. పాటల పుస్తకంలో నుంచి మరి పాడబోతుంటున్నాము. దయచేసి అందుకంటే లేచి నిలబడదాము. 159వ పాట మనం పాడబోతున్నాం. శ్రీకరుండ శ్రీ యేసునాథ శ్రీమంతుడవు సృజనాత్ముడ అనే పాట పాడబోతుంటున్నాం. మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ఆయన మహిమతో తిరిగి వచ్చినప్పుడు నమ్మకమైన తన దాసులకు మహిమ కిరీటమును ప్రసాదించబోచుండగా అందును బట్టి దేవుణ్ణి సంతోషంగా మనం అందరం కలిసి ఆరాధిస్తాం. మరి మన జీవితాల్లోనికి ఆయన ఆహ్వానించి రారాజుగా ఊరేగిస్తూ లోబడిట ఎందు ఆనందించుటకును ఆయనకు తగిన కీర్తిని ఆపాదిస్తూ వస్తాం. మరి దావీదు కుమారునికి జయమని హోసన్నా అని దేవాలయంలో చిన్నపిల్లలు వేసిన కేకలను మరి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆర్భాటంతో కొనియాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి బాలురేఖయు చంటి పిల్లలకు స్తోత్రము సిద్ధింపజేసినట్లుగా మన నోట కూడా ఆయన స్తోత్రం ఉండాలని
మన విషయంలో కోరుకుంటూ ఆయన కొరకు పాడదాం. అంత మాత్రమే కాకుండా ఖర్జూరం మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసినటువంటి ఆ దినాలు ఆ యొక్క యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ జనులు దావీదు కుమారునికి జయమని బహు జను సమూహం ఆయనను కీర్తించినట్లుగా కేకలు వేసినట్లుగా విజయ సూచకములైనటువంటి ఖర్జూర మట్టలను జ్ఞాపకం చేసుకుంటూ మనం కనీసం చిన్న శబ్దమైన దేవుని కొరకు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. 159వ పాట పాడుచు దేవుణ్ణి అనగా రాజులకు రాజైన మెస్సీయాను మనం ఈ సమయంలో పాడుచు గణపరుస్తూ వస్తాం. దేవుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం, కనపరుస్తాం. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా. శ్రీకరుణ్య, శ్రీ యేసునాథ, శ్రీమంతు ప్రభు సృజన. Bye.
ఈ సమయంలో మరి ఆరాధనలో భాగంగా చివరిగా ప్రాముఖ్యమైనది మనల్ని పరిశుద్ధతలో నడిపించినది పవిత్రతలో నిలిపినది అనేటువంటి వాక్యోపదేశం కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం. మనలో ఉన్న కలుషితంను తొలగించడానికి దావీదు మహారాజు వలె దేవా నన్ను పరిశోధించి తెలుసుకునమని దేవుని అడుగుతూ వస్తాం. తన దాసుని ద్వారా ఈ వసంతకాలమంతా అంటే అనగా ఈ లెంట్ డేస్లో దేవుని వాక్యం వినిపించబడుతూ ఉండగా మనము ద్రాక్ష వల్లి అయిన యేసులో ఫలించడి తీగవలే మరి ఎక్కువగా ఫలించుటకు మనలోని పనికిమాలిన పనికిరాని తీగలను తీసివేయబడేటకు పరిశుద్ధాత్ముడు స్వేచ్ఛగా మన హృదయంలో పనిచేయుటకు మనము ఆయన్ను వేడుకుంటూ పాట నంబర్ 89 పాడుచు మనమందరం కూడా వాక్యం కొరకు సిద్ధపత వస్తాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ఆయన క్షణము ఆయన వాక్యమనే శుద్ధ చేత చెక్కబడ్డ ఆయన స్వరూపులోకి మార్చబడ్డకు మనమందరం కూడా అడుగుంటూ వస్తాం. కృపగల దేవ దయగల తండ్రి, ఈ యొక్క మటలాదివారి దినమందు మేమందరం కూడా కలుసుకొని ఆరాధించడానికి స్తుతించడానికి ఇక్కడ చేరి ప్రభా గణపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనం తెలియజేస్తున్నాము తండ్రి. అలనాడు ప్రభా మీరు యెరూషలేములో జయప్రవేశం చేయగలిగి ప్రభా అక్కడి ప్రజలను ఆశ్చర్యపరిచిన రీతిగా ఈ దినాలలో ప్రభా తండ్రి మరి మనుషులు తమ యొక్క దేవాలయముగా ఉంటుండగా మీ దేవాలయం అయింటుండగా ఆ ఆలయంలోనికి సరిగా జయప్రవేశం చేయబడ్డానికి మేమందరం కూడా మా హృదయంలో తెరిచి నీ వాక్కు కొరకు వేచి ఉంటుండగా సహాయం దయచేసి తగిన ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టి మహిమ పొందమని ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
దయచేసి కూర్చుందాం. ప్రార్థన శ్రీమతి ఎం రత్నమ్మ సూర్యప్రకాష్ గారు, ఆ తర్వాత సంఘ కోయర్ వారి స్పెషల్ సాంగ్. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహిమగల రాజా, మీ పరిశుద్ధ పాదముల కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గత రాత్రి అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క నూతన దినమున నూతన బలము నూతన శక్తిని ప్రసాదించి నీ యొక్క సన్నిధిలో నిలబడడానికి ఇచ్చిన ఈ యొక్క కృప కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గత సంవత్సరం నుంచి నీటి వరకు కూడా మీరు మనం కాచి కాపాడినారు. గత ఈస్టర్ మొదలుకొని గత మఠలాద్వారం మొదలుకొని నేటి వరకు కూడా మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నా తండ్రి, గడిచిన సంవత్సరం అంతా ఎంతో భయంకరమైన పరిస్థితుల గుండా మమ్మల్ని నడిపించిన దేవుడు తండ్రి, క్షేమమును భద్రతను అనుగ్రహించి మీ కాపాడే దూతలను మా చుట్టూ ఉంచి మమ్మల్ని కాపాడిన దేవుడు తండ్రి, నా ప్రభువా, నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి ఈ దినాన నా ప్రభువా, మీరు యెరూషలేము యొక్క జయ ప్రవేశం చేసినటువంటి దినం తండ్రి, దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, నా తండ్రి, మీరు మా కొరకు చేసినటువంటి త్యాగాన్ని నరరూపిగా నా తండ్రి మా ఈ యొక్క లోకానికి వచ్చి మా కొరకు మీ యొక్క రక్తాన్ని మీ యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించి బలి పశువుగా మా కొరకు ఈ లోకంలో నువ్వు వధింపబడిన దేవుడవు తండ్రి. మరి మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకే వందనాలు ప్రభువా. మీరు దేవాలయాన్ని నా తండ్రి మరి శుద్ధీకరించిన విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి మీకు ఇష్టమైనటువంటిది పారద్రోలిన విధంగా నా తండ్రి మీకు ఆలయం మా యొక్క హృదయాలు మీకు ఆలయం అని మీరు చెప్పి ఉన్నారు ప్రభువా తండ్రి. ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కల్మషాన్ని మీరు తుడిచివేయండి తండ్రి. ప్రతి విధమైన మీకు అయిష్టమైన మార్గాలన్నింటినీ తీసివేయండి తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైన ప్రతి శక్తిని లయపరిచి నా ప్రభా, మా యొక్క హృదయాలను మీరు శుద్ధీకరించి తండ్రి, నా ప్రభా, మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని కూడా వేడుకుంటూ ఉన్నాను నా తండ్రి. నా ప్రభా, మీరు ఈ లోకంలో మీరు చేసినటువంటి ఈ యొక్క రక్షణ కార్యము ఒకవేళ మా కొరకు మీరు ఈ యొక్క కార్యము చేయకపోతే మేము నా తండ్రి ఈ విధంగా ఉండేవాళ్ళం కాదని ఎరిగి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మీ యొక్క సన్నిధిలో నిలబడేటువంటి యోగ్యత కూడా లేనటువంటి మాకు యోగ్యతను దయచేసినటువంటి దేవుడవై ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నా ప్రభా. మా యొక్క సంఘ కాపరి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన చెప్పుచున్నటువంటి వాక్యాన్ని బట్టి చెప్పబో వాక్యం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయనను మీరు బలపరిచి స్థిరపరిచి నా ప్రభా, ఆయనకు కావలసినటువంటి ప్రతి విధమైన నా తండ్రి మరి శక్తిని ప్రసాదించమని కూడా వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. చిన్న బిడ్డ మొదలుకొని నా తండ్రి వృద్ధుల వరకు ఉన్నటువంటి ఈ యొక్క సంఘంలో ప్రతి ఒక్కొక్కరిని మీరు దృష్టించి నా ప్రభువా, మీరే మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటును భద్రపరుచుకొని మీ యొక్క భద్రమైన కవిగిల్లులో మమ్మల్ని నా తండ్రి దాయమని వేడుకుంటున్నాం. అలనాడు యోబు చుట్టూ కంచవేసి కాపాడిన విధంగా నా ప్రభువా, కొంచినటువంటి ప్రతి విధమైన నా తండ్రి మరి రానయ్యున్నటువంటి ప్రతి శోధన నుంచి కూడా నా ప్రభువా మా చుట్టూ మీ కంచవేసి కాపాడి మీ పరిశుద్ధ దేవదూతల కాపుదల సమూహాన్ని మా చుట్టూ ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. మేమందరం కూడా నీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండుటకు సహాయం చేయండి. మీరు చేసినటువంటి రక్షణ కార్యం ద్వారా మాకు పాప విమోచన రక్షణ భాగ్యాన్ని కలిగించిన దేవుడవు తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఒక్కొక్కరి హృదయాంతరంగంను ఎరిగిన దేవుడవు తండ్రి, ఒక్కొక్కరిని కావలసిన సహాయం మీరు దయచేయండి.
రాక వెనుకబడి ఉన్నటువంటి వారినైతేనేమి, అనారోగ్యంగా ఉన్నటువంటి వారినైతేనేమి మీరు నా ప్రభువా జ్ఞాపకం చేసుకొని వారికి కూడా కావాల్సినటువంటి దీవెనల ఆశీర్వాదాలు దయచేయండి. చేరి వచ్చిన మమ్మందరినీ కూడా మీ యొక్క రెక్కల చాటును భద్రపరుచుకొని కావలసిన దీవెనలు రావాల్సిన దీవెనలతో మమ్ము నింపి పంపమని ప్రభువును రక్షకుడైనటువంటి యేసు నామమున అడిగి వేడుకొంచుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, స్టాండింగ్ కమిటీ వారికి, మరి చైర్మన్ గారైనటువంటి హరణ్ దేవుత్ర గారికి, మరి సెక్రటరీ అయినటువంటి కే ప్రేమ్ కిరణ్ గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. Thank you.
Choir special song praise and worship koraku okasari appreciate cheddam. Song koraku maatrame gaakunda special appreciation for palms. First time nenu chuddam, first time adi inta mundu eppudu chesara. Great, great and glorious. Nenu anukuntunnanu oka vela yesu prabhu परलोक वीक्षिस्तुंटे उंटाडु शुरुगा इप्पुडे मन मध्यलो उन्नाडु पाम्स चूसी सांग चूसी वच्चेसिंटाडु. गॉड ब्लेस यू, गॉड ब्लेस यू. मेसा बीइंग द ग्रेटनेस ऑफ द glory of God and the express image of his person. Messiah adrushya devuni swarupiyai sarva srushtiki adi sambhutudu aina annitikante mundunna vaadu alpha omega modati vaadu kadapati vaadu sarvamu aina dwara aananu batti srujimpabadenu sangamunaku aine sirasu adi ayyundi mrutullalloni lestasu adi sambhutudu aina ఏడు నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు అగ్ని జ్వాలల వంటి కనులను అపరంజి నింపోలిన పాదముగల దేవుని కుమారుడు దావీదు తాలపి చెవిగలిగినవాడు సత్య స్వరూపియగు పరిశుద్ధుడు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన త్రియేక దేవుని సంగమ బైబిల్ విశ్వాసులారా కోల్స్ టీవీ ప్రైజ్ హెచ్డిటీవీ ఛానల్స్ ద్వారా పరిశుద్ధ ఆరాధనలు పరిశుద్ధ లేఖన సందేశాలను వీక్షిస్తూ వింటున్న వ్యూయర్స్ లిజనర్స్ అండ్ నెటిజన్స్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ పరిశుద్ధ మటలాద్వారపు శుభములు ఆశీర్వాదములు మనకందరికీ కలుగుగాక. ఈచ్ డే లైఫ్ సిచ్యువేషన్ ఈచ్ డే పానరమిక్ వ్యూ ఆఫ్ ది యూనివర్స్ మనం గుర్తిస్తూనే ఉన్నాం. న్యూస్ పేపర్స్లో మాస్ కమ్యూనికేషన్స్లో మల్టీమీడియాల ద్వారా సోషల్ కాన్షియస్నెస్ మనకెంతో ఉంది. అట్టి సిచ్యువేషన్లో రాజులకు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేం జయప్రవేశం గావిస్తున్న ఆ ఎపిసోడ్ను మనము ధ్యానిస్తున్నాం. అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన, అద్వితీయమైన ఎపిసోడ్. ప్రభునందు ప్రిలారా, సిచ్యువేషన్ గ్లోబల్ కాంటెక్స్ట్ గురించి మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. మనకందరికీ అవగాహన ఉంది, అయినప్పటికీ ఆ టూ వెపన్స్ ఆఫ్ విక్టరీ, ట్విన్ వెపన్స్ ఆఫ్ విక్టరీ ఫర్ ఎ బిలీవర్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ షార్పర్ దాన్ ది ఎనీ అదర్ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్, ద ప్రేయర్ విచ్ కెన్ సౌండ్ లౌడర్ దాన్ ఎనీ అదర్ సైరన్ ఆఫ్ దిస్ వరల్డ్.
రెండంచుల గల ఎటువంటి వాడియైన ఖడ్గం కంటే వాడియైన దేవుని వాక్యం అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదకరమైన సౌండ్ను దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఈ రెండు వెపన్స్తో ఈ లోకంలో ఏ సిచ్యువేషన్ అయినా మనం కాంకర్ చేయగలమని పరిశుద్ధ లేఖనములు ధృవీకరిస్తున్నాయి అన్నిటికంటే పైగా దావీదు తాలపి చెవిగలిగిన దావీదు కుమారుడు ఈరోజు మనము ఆయనను యెరూషలేం జయప్రవేశంలో గుర్తిస్తూ ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఈ సన్ ఆఫ్ డేవిడ్ వారు వేస్తున్న కేకల్లో దావీదు కుమారుడు చాలా ఇంప్రెస్ అయిపోతాడు యేసుప్రభు ఆ టైటిల్ విన్నప్పుడు కారణం ఏంటంటే దావీదు పట్టణమందు దావీదు వంశంలో దావీదు రాజ్యం కొరకు జన్మించిన వాడు మాత్రమే కాకుండా దావీదు కుమారుడు అని పిలువబడినవాడు దావీదు వేరు చిగురు అని పిలువబడినవాడు అత్యంత ప్రియమైన వ్యక్తి ఓల్డ్ టెస్టమెంట్లో యేసు ప్రభువుకు దావీదు అందుకు కారణం ఏంటంటే ఆ దావీదు దేవునికి ప్రియుడు దావీదు అని పేరునకే అర్థము దేవుని ప్రియుడు బిలవెడ్ ఆఫ్ ద లార్డ్ అంత మాత్రమే కాకుండా దేవుడు అనే యెహోవా దావీదును గురించి ఇచ్చిన టెస్టమని నేను దావీదును కనుగొంటిని దావీదు నా హృదయానుసారు ఎ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్ అటువంటి టెస్టమని మరొకరిని గురించి దేవుడు ఇచ్చి ఉండలేదు చాలా టెస్టమనీస్ ఉన్నాయి అబ్రహాంను గురించి మోషేను గురించి యోబును గురించి దానియేలును గురించి కానీ వాటి అన్నిటినీ మించిన టెస్టమనీ అని నా మట్టుకు నేను నమ్ముతున్నాను కారణం ఏంటంటే నా హార్ట్ డేవిడ్ హార్ట్ ఒకటే అంటున్నాడు దేవుడు కనుక ప్రభు నంద పిల్లారా ఈ ఉదయకాలంన ఆ దావీదు తాళపి చెవి కలిగిన యేసుక్రీస్తు మన జీవితాలను లాక్ చేస్తున్నాడా మన జీవితాలను అన్లాక్ చేస్తున్నాడా అనే ఆ క్వశ్చన్ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది హీ దట్ షట్ నన్ అన్లాకెత్ హీ దట్ లాకెత్ నన్ షట్ అట్టి ప్రక్రియ దేవుడు మన జీవితాల్లో చేస్తున్నాడా అన్నది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా సర్వ సృష్టిని ఆయన లాక్ చేస్తాడు సర్వ సృష్టిని అన్లాక్ చేస్తాడు కానీ నీవు నేను మనలను ఆయన లాక్ చేయాలి మనలను ఆయన అన్లాక్ చేయాలంటే మనం అంగీకరించాలి ఆ సరెండర్ అన్నది పరిశుద్ధ లేఖనాల్లో యూనిక్ ప్రిన్సిపల్ ట్రస్ట్ అండ్ ఒబే ఫర్ దేర్ ఇస్ నో అదర్ వే విశ్వసించి విధేయుడోకం వేరొక మార్గం లేదు ఆ సంగతులు మనము గుర్తు ఉంచుకుంటూ పరిశుద్ధ లేఖనాల్లో యెరూషలేం జయ ప్రవేశం గురించి ధ్యానిస్తాం యూనిక్ ప్రొసెషన్ ఇది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగనంత యూనిక్ ప్రొసెషన్ కారణం ఏంటంటే ఆ రోజు యెరూషలేంలో ఉండిన ఆ నంబర్ ఇన్ఫైనైట్ నంబర్ ఇన్యూమరబుల్ పీపుల్ కొందరు పండితులు అంటున్నారు చీమల పుట్టల్లాగున్నారని దావీదు మహారాజు విజయాలప్పుడు కూడా అటువంటి ప్రొసెషన్ లేదు ఈ రోజు వరకు చరిత్రలో జరిగిన ఏ ప్రొసెషన్కు అంత గ్రాండ్ లుక్ లేదు ప్రభు నందు ప్రియులారా అందుకు కారణం ఏంటంటే ఆ జర్నీ జరిగిన ప్లేసెస్ ముందుగా గుర్తిస్తాం బేతనియా అనే ఆ విలేజ్కు అర్థము ఖర్జూరపు పండ్ల ఉనికి బాదం దిన ఉనికి బేత్పగే నుంచి బేతనియ నుంచి జర్నీ ప్రారంభించబడింది అని సువార్తల్లో రికార్డ్ చేయబడింది మత్తయి సువార్తలో బేత్పగే అని మాత్రమే రాయబడింది కానీ మార్కు లూకా సువార్తలో బేతనియ బేత్పగే రెండు విలేజెస్ గురించి రాయబడి ఉంది ఆ బేతనియ అను ఆ ఊరి పేరు లేక అర్థము ఖర్జూరపు పండ్ల ఉనికి ఖర్జూర పండ్లు ఆల్వేస్ దే సింబలైజ్ ది విక్టరీ దిస్ ఈజ్ ద విక్టోరియస్ జర్నీ ఈ విక్టరీ అసాధారణమైన విక్టరీ సూపర్ హ్యూమన్ సూపర్ న్యాచురల్ సూపర్ హిస్టారికల్ విక్టరీ లోకమును జయించిన ప్రొసెషన్ ఇది యేసుక్రీస్తు ఆ లాస్ట్ వీక్లో యెరూషలేంలో వెళ్తూ ఉన్నాడు కల్వరి సిల్వకు ఆ తర్వాత గెత్సెమనే తోటలో లేక కల్వరి కొండ ఉండిన సిల్వ ఆ సందర్భంలో ఆ సమాధిలో నుండి లేపబడ్డం అనేది ఇట్స్ విక్టరీ ఓవర్ ది యూనివర్స్ సర్వ సృష్టిపై సర్వ మానవాళిపై సాతానుపై విజయం అందుకొరకు ఆయన జర్నీ ఖర్జూరపు పండ్ల ఉనికి విక్టోరియస్ జర్నీ ఖర్జూరపు పండ్ల ఉనికి మాత్రమే కాకుండా బాధ నొందిన ఉనికి అని పేరు బేతనియకు బాధ నొందిన ఉనికి అంటే అర్థమంటే మ్యాన్ ఆఫ్ సారోస్ వ్యసనాక్రాంతుడు
నీ వ్యసనములను నా వ్యసనములను లోకములో ఉండిన వ్యసనములన్నిటిని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పోతూ లోకములో ఉన్న సారోసన్ని మోసుకొని పోతున్న ఈ జర్నీ అది అటువంటి జర్నీ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు లోకమును జయించిన జర్నీ జరగలేదు పాపమును జయించిన జర్నీ జరిగి ఉండలేదు బేత్పగే అను పేరునకు అర్థం అంజూరపు గృహం అంజూరపు ముద్దలు స్వస్థతకు సూచన మహావైద్యుండు చేసిన జర్నీ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఆ స్వస్థత కొరకు ఆయన కల్వరి శిల్లలోనికి వెళ్తున్న ప్రారంభ దశ ఇది లాస్ట్ వీక్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ ది మెసర్ చివరి వారం శరీరధారిగా ఆయన ఎరుసలేంలో ప్రవేశిస్తుంది కేవలం ఆ రోజు జయ జయ ధ్వనులు విని మురిసిపోవడానికి కాదు శిల్వలో తన రక్తంను కార్చి మన కొరకు అందరి కొరకు మ్యాన్ ఆఫ్ సారోస్గా ఆయన శిల్వలోనికి వెళ్తున్న సంగతి అంజూరపు గృహము హీలింగ్ను సూచిస్తుంది దిస్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ హీలింగ్ ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో స్వస్థత కావలసి ఉన్నట్లయితే ఇదిగో హీఈస్ ది గ్రేటెస్ట్ హీలర్ పరమ వైద్యుడు ఆయన శిల్వలోకి వెళ్తున్నందుకు ఒక కారణం ఏంటంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఒలివల కొండ మీదుగా వస్తున్న జర్నీ బేతనియా బేత్బగే నుండి ఒలివల కొండ ఒలివల కొండ పైనుంచి చూస్తే యెరూషలేం అంతా కనిపిస్తుంది సో ఒలివల కొండ ఆయన ఎక్కినప్పుడు ఆయన వెనకాల ఆయన ముందు ఉండిన వారు యెరూషలేం అంతటిలో ఉండిన ప్రజలు అందరినీ చూస్తున్నప్పుడు సెకండ్ కమింగ్ గుర్తుకొస్తుంది అని పండితులు అంటున్నారు ఆ కొండపై నుంచి ఆయన దిగి వస్తున్నప్పుడు ఆయనతో వస్తున్న జన సమూహం ఇవన్నీ పండితులు ఈ రీతిగా వ్యాఖ్యానిస్తున్నారు సింబల్ ఆఫ్ ది సెకండ్ కమింగ్ ఒలివల కొండ నూనెకు సూచన ఇట్స్ ఎన్ జర్నీ ఆఫ్ అనాయింటింగ్ లోకమంతటిని ఆయన పరిశుద్ధ రక్తం చేత అనాయిన్ చేయడానికి ఆయన ఈ జర్నీని కొనసాగిస్తున్నాడు ఈ మధ్యాహ్నం మనం గుర్తిస్తాం మన జీవితాల్లో ఆయన అనాయింటింగ్ జరిగిందా మెస్సియా అనే పేరునకు అర్థం అభిషిక్తుడు ఆయన రక్తంతో లోకమంతటిని అభిషేకించడానికి ఈ లాస్ట్ జర్నీలో శరీరధారిగా మనం ఆయన గుర్తిస్తున్నాం చివరిగానే యెరూషలేముకు వెళ్తున్నాడు ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ పీస్ ఆ రాజు భారవాహకు పిల్లను ఎక్కి సమాధాన సువార్తను చాటించకు వెళ్తున్నాడన్న ప్రవచనాన్ని మనం గుర్తిస్తున్నాం కనుక ఈ ఐదు కాన్సెప్ట్స్తో ఆ జర్నీ ప్రారంభించబడుతుంది ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ విక్టరీ జర్నీ ఆఫ్ సారో జర్నీ ఆఫ్ హీలింగ్ జర్నీ ఆఫ్ అనాయింటింగ్ అండ్ జర్నీ ఆఫ్ పీస్ యేసుక్రీస్తు యెరూషలేం జయప్రవేశంలో ఆయన మనకు అనుగ్రహిస్తున్న అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక విలువలు చదవబడిన లేఖన భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి 11 వచనములు చదవగా మనం విన్నాం మరొక సంగతి బేతనియ అన్నది యేసుక్రీస్తుకు ఫేవరెట్ విలేజ్ అది యేసుక్రీస్తుకు చాలా ఫేవరెట్ విలేజ్ ఫేవరెట్ ఫ్యామిలీ మరియా మార్త లాజరు ఆ ఫ్యామిలీ చాలా ఫేవరెట్ ఫ్యామిలీ ఆయనకు ఎందుకనో ఆ ఇంటికి ఆయన వెళ్ళేవాడు అంటే వారి యొక్క బిహేవియరిజం మత్తయి క్షమించండి మార్త మరియా లాజర్ వారి యొక్క హోమ్లీ బిహేవియరిజం ఆయనను అంతగా ఆకర్షించింది అసలు ఆయన వెళ్తూ ఉండగానే యెరూషలేముకు వెళ్తే కూడా బేతనేకే వెళ్తాడు మరొక చోటికి వెళ్తే కూడా రెస్ట్ కొరకు బేతనేకే వెళ్తాడు అంత గొప్ప ఆనర్ను హాస్పిటల్ని యేసుక్రీస్తుకు అనుగ్రహించిన కుటుంబం ఉదయకాలం లేక మధ్యాహ్నం మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈజీ ప్రిపేర్ టు కమ్ టు అవర్ హౌస్ మన ఇంటికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ఇష్టపడే కుటుంబంగా మనం ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ జర్నీలో లెట్ అస్ ఇన్వైట్ మెస్సయా ఇన్ టు అవర్ హౌస్ ఓ ప్రభా బేతనియా ఇంటికి వెళ్ళినట్లు మా ఇంటికి కూడా రా బేతనియాలో నువ్వు చేసిన అద్భుతమైన కార్యం లాజర్నకు అనుగ్రహించిన ఆ పునరుద్ధానం మా ఇంటిలో జరిగించు బేతనియా ఎందుకు ఫేమస్ అయిపోయింది అంటే ఆ లాజరు మృతులలో నుండి లేచిన ద్వారా అందుకని ఇక్కడ గమనించండి చదవబడిన లేఖన భాగం 21వ అధ్యాయం తరువాత యెరూషలేమునకు సమీపించి
ఒలివల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పబేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న గాడిద పిల్లయు మీకు కనపడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఈ ఎపిసోడ్ మార్కు సువార్తలో గుర్తిస్తున్నాం, 11వ అధ్యాయం. లిటిల్ డిఫరెన్స్ ఉంది లేఖన భాగంలో. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గరున్న బేత్పగే బేతనియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామంనకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఈ సెంటెన్స్ గమనించండి, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. యేసు ప్రభువుకు కావలసిన ఫ్రెష్ యానిమల్. దాని మీద ఏ మనుషులను ఎప్పుడును కూర్చి ఉండలేదు. యేసు ప్రభు లైఫ్ స్టైల్ అంతటో, లైఫ్ ట్రీ అంతట్లో ఎవ్రీథింగ్ ఫ్రెష్, ఎవ్రీథింగ్ ఫ్రెష్. ఆయన చరిత్ర అంతటిలో జరిగిన ప్రతి సంఘటన ఫ్రెష్నెస్ను సూచిస్తుంది. కారణం ఏంటంటే హీఈస్ ది ఓన్లీ ఫ్రెష్ పర్సన్. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే ఫ్రెష్, ఎవర్ ఫ్రెష్. ఆయన గురించి పరమగీతంలో చాలా సంగతులు వ్రాయబడి ఉన్నవి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మను అడిగినడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపనని చెప్పి వారిని పంపాను. కొందరు ఈ రీతిగా వ్యాఖ్యానిస్తున్నారు, ప్రీ ప్లాన్ చేసి పెట్టినాడు యేసు ప్రభు. అక్కడ ఆ ఇంటి దగ్గర ఒక గాడిద పిల్ల ఉండేటట్లు ఆ ఓనర్తో మాట్లాడి ఇదంతా ప్లాన్ చేసినాడని. నాట్ ఎట్ ఆల్. ఆయనకు ప్లాన్ చేయనక్కర్లేదు. హీ హాజ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్. సర్వసృష్టిలో సమస్తం ప్లాన్ చేసిన ప్లానర్ ఆయన, సర్వసృష్టికి చీఫ్ ఆర్కిటెక్ట్ ఆయన. మరి ఎందుకు ఈ రీతిగా సంభవిస్తుందంటే ప్రభువునకు కావలసి ఉన్నదనే ఆ సెంటెన్స్ చాలు. ప్రభువునకు కావలసి ఉన్నదన్న సెంటెన్స్ అనగానే దిస్ ఈస్ ఫర్ ద మెస్సయా అని బేతనియాలో బాగా తెలుసు. ఎందుకు చెప్పండి, బేతనియాలో ప్రభువునకు కావలసి ఉన్నదన్న సెంటెన్స్ వినగానే రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు చెప్పండి, లాజర్ను లేపిన విలేజ్ అది. లాజర్ను సమాధిలో నుండి లేపిన విలేజ్, ఆ విలేజ్లో ప్రభు అంటే ఆయన ఒక్కడే. ఒకవేళ ఆ సెక్యులర్ లార్డ్స్ అండ్ మాస్టర్స్ ఉండవచ్చు, కానీ పర్ఫెక్ట్లీ వన్ యూనిక్ లార్డ్ అంటే యేసుక్రీస్తు అని ఆ విలేజెస్ అంతా తెలుసు. యెరూషలేము అంతా తెలుసు, పాలస్తీనా దేశం అంతా తెలుసు, ప్రపంచమంతటా బైబిల్ లోకం అంతటా తెలుసు. లార్డ్ అనగా యేసుక్రీస్తు మాత్రమే. ఈజ్ ది లార్డ్ ఆఫ్ లైఫ్. జీవంనిచ్చే ప్రభు ఆయన. లాజర్ను సమాధిలో నుండి లేపడం అన్నది సర్వసాధారణమైన విషయం కానే కాదు, అసాధారణమైనది కూడా కాదు. సూపర్ హ్యూమన్, సూపర్ న్యాచురల్, సూపర్ హిస్టారిక్, ఎవ్రీథింగ్ సూపర్. అటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఒకవేళ నాయను విధవరాలి కుమారుడు యాయూరు కుమార్తె మృతులలో నుండి లేచినప్పటికీ, తబిత ఐతుకు మృతులలో నుండి లేచినప్పటికీ, ఇటువంటి కాంటెక్స్ట్ కాదు అది. 4 డేస్ సమాధిలో ఉన్నాడు. 4 రోజులు సమాధిలో ఉండిన లాజర్ను లాజరు బయటికి రమ్మని పిలవగానే లేచి వచ్చిన ఆ సంఘటన ఎవరు మర్చిపోగలరు? ప్రభు అనగానే వారికి వెంటనే మెస్సయా గుర్తుకు వస్తాడు. కనుక నో ప్రీ ప్లాన్ బట్ ప్రీ నాలెడ్జ్ ఆఫ్ ద మెస్సయా. నా వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు, మాట నా నాలుకకు రాకమునిపి అది నీకు తెలిసినది, తలంపు నాకు పుట్టకమునిపి అది నీకు తెలిసినది. కనుక ప్రభు నన్ను పిల్లర హీ నోస్ ఎవ్రీథింగ్. లార్డ్ అనగానే వెంటనే వారు పంపించడం జరిగింది. మత్తయి సువార్తలోని కొన్ని ఆధ్యాత్మిక విలువలు బ్రీఫ్గా మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మూడో వచనం. ఎవడైనను మీతో ఏమైనను అని నేలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపింది. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను. అదే మనగా యెరూషలేం జయప్రవేశనం అంతా కూడా ప్రవచనాల పరిపూర్ణత. ఆ జర్నీ అంతటిలో ప్రవచనాలు నెరవేరుతున్నాయి. యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ పర్ఫెక్ట్గా నెరవేరుతుంది.
నేను ప్రవచనములను ధర్మశాస్త్రమును కొట్టివేటకు రాలేదు గాని నెరవేర్చటకే వచ్చితిని. యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా ప్రవేశించిందే ప్రవచనములను నెరవేర్చడానికి. వాటిలో ఈ అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదకరమైన ప్రవచనం నెరవేరుతుంది అని ఈ లేఖన భాగంలో మనం గుర్తిస్తున్నాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. నీ రాజు సాత్వికుడు భారవాహకు పశుపిల్లను చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. జకర్య 9వ అధ్యాయంలో ఉండిన ఈ ప్రవచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. 10వ వచనం మధ్య భాగం, నీ రాజు సమాధాన వార్త అన్య జనులకు తెలియజేయటం. ఒక రాజు పాలస్తీనా దేశంలో కాంటెంపరీ విలేజెస్ అండ్ కంట్రీస్లో రాజు గాడిదపై జర్నీ చేస్తున్నాడంటే ఒకే ఒక సింబల్, హీఈస్ గోయింగ్ ఆన్ ఎ పీస్ మిషన్. సమాధాన సువార్తను తీసుకొని వెళ్తున్నాడు, సమాధానం కొరకు వెళ్తున్నాడు. నాట్ టు ఫైట్, నాట్ ఫర్ వార్, బట్ ఫర్ పీస్. అది సింబల్ కనుక శత్రువులు కూడా ఆయన టచ్ చేయరు, శత్రువులు కూడా ఆ రాజును టచ్ చేయరు, ఎందుకంటే రాజు హీఈస్ కమింగ్ ఆన్ పీస్ మిషన్. ప్రభు నందు పిల్లారా, ఈ ఉదయ కాలన హీఈస్ ది కింగ్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని యెషయా ముందుగానే ప్రవచించిన సంగతి మనకు తెలుసు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, పరిపూర్ణమైన సమాధానం మానవులకందరికీ అనుగ్రహించడానికి ఈ జర్నీ ఆయన కొనసాగిస్తున్నాడు. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ పీస్, నాట్ ఫర్ వార్. అట్ ది సేమ్ టైం ఆయన ఆ పీస్ అనే ఆ మిషన్ మీద వెళ్తున్నప్పుడు ఇట్స్ ఎ విక్టోరియస్ జర్నీ, రాజు యొక్క ప్రయాణం. నేను అంటున్నాను, వారు ఇచ్చిన ఓవేషన్ గమనించండి. శిష్యులు వెళ్ళి యేసు తాముకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పొరిసిరి, కొందరు చెట్ల కొమ్మలను దారి పొడుగున పరిసిరి. ఇట్లాంటి ఓవేషన్ ఏ రాజుకు ఎప్పుడు జరగలేదు. రెడ్ కార్పెట్ ఉండొచ్చు, గ్రీన్ కార్పెట్ ఉండొచ్చు, బ్లూ బ్లాక్ కార్పెట్స్ ఉండొచ్చు, కానీ ఈ కార్పెట్ ఆలోచన చేయండి. హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఆయనను చూస్తుంటే, లెట్ అస్ గివ్ అవర్ క్లోథింగ్స్, మన బట్టలను పరుద్దాం అని ఎంత ఎమోషన్ వారికి వచ్చింది. అప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ కార్పెట్స్ సాధ్యం కాదు కనుక న్యాచురల్ కార్పెట్స్ మన వస్త్రంలో తీసి పరిచి దారి పడుకున్న వస్త్రంలోపై ఆ రాజు వస్తున్నాడు అనేది యూనిక్ ప్రొసెషన్ ఎప్పుడు జరగలేదు. ఎన్నో మ్యాటర్స్ ఉంటాయి కానీ శరీరంపై ఉండిన వస్త్రం తీసి వారు పరుస్తున్నారంటే ఐ సరెండర్ ఆల్, ఐ సరెండర్ ఆల్ అనే సెంటెన్స్ నాకు గుర్తుకొస్తుంది. కనుక ఆ జర్నీలో ఉండిన ఆ కార్పెట్, ఐ సరెండర్ అనే కార్పెట్, ఆ కార్పెట్తో మాత్రం ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వెళ్ళుచున్న వారు కేకలు వేస్తున్నారు. వారు కలిగి ఉన్న ఆ ఖర్జూరపు మట్టలు అవి విక్టరీని సూచిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మొట్టమొదటి ఆధ్యాత్మిక సత్యం, హీఈస్ ది గ్రేటెస్ట్ అండ్ గ్లోరియస్ కింగ్ ఆఫ్ పీస్. సియోను కన్య సంభ్రమపడుచు ఆ కీర్తనలో నీ రాజు పేరు అని, నీ రాజు పేరు. ఉదయకాలంలో హెల్లేనిలో, రోమాయిలో, హెబ్రిలో ఆయన రాజు స్పర్షూర్. ఇండియాలో కూడా ఆయన రాజే, ఎందుకంటే బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆనా డొమినియన్ చెప్పండి, డేట్స్ చెప్పం మనం. సర్వ సృష్టికి ఆయన రాజు బికాజ్ ఆఫ్ క్యాలెండర్. ఆయన పేరు లేనిది చరిత్రకు మడల లేదు, మనుగడ లేదు. ఆయన రాజు, రాజులకు రాజు. అది నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా సర్వ సృష్టికి రాజు. హెల్లేనిలో, హెబ్రాయిలో, రోమాయిలో, ప్రతి చోట రాజు. ది క్వశ్చన్, నీకు రాజుగా ఉన్నాడు, నాకు ఆయన రాజుగా ఉన్నాడని. ఆయన యెరూషలేము జయప్రవేశం గావించింది అఫ్కోర్స్ అల్టిమేట్ ఈవెంట్ అయినప్పటికీ, అంతకంటే అల్టిమేట్ ఈవెంట్ ఏంటంటే నీ హృదయంలో నా హృదయంలో ప్రవేశించం, అది అల్టిమేట్. అసలు అది జరిగిపోయింది 2022 ఇయర్స్ బ్యాక్.
ఆ ఎపిసోడ్ నీ జీవితంలో నా జీవితంలో జరిగినప్పుడే సెలబ్రేషన్ ట్రూ మనం చేస్తున్న సెలబ్రేషన్ సంబరం అంతా కూడా సందడి అంతా కూడా ఆయన మన జీవితంలో ప్రవేశించినప్పుడు రాజుగా ప్రవేశించి మనల్ని శాసిస్తున్నప్పుడు రాజుగా ప్రవేశించి మనల్ని గైడ్ చేస్తున్నప్పుడు రాజుగా ప్రవేశించి మనల్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు రాజుగా ప్రవేశించి మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మొదటి ఆధ్యాత్మిక సత్యం హి ఇస్ ది కింగ్ ఆఫ్ పీస్ రెండవదిగా దావీదు కుమారునికి జయం మత్తయి సువార్తలోనే చదువుతున్నాను నేను 9వ వచనం దావీదు కుమారునికి జయం ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయం ఇది 118వ కీర్తనలో నుంచి కోట్ చేయబడిన ప్రవచనం అని మనకందరికి తెలుసు 118వ కీర్తన 113 నుండి 118 కీర్తనలకు ఒక స్పెషల్ టైటిల్ ఉంది హల్లెలూయా సాంగ్స్ అని హిల్లెల్ సాంగ్స్ అని 118వ కీర్తనలో ఈ లేఖనం నెరవేరుతుంది గమనించండి 118వ కీర్తన ఇరవై 5వ వచనం యెహోవా దయచేసి నన్ను రక్షించుము యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక దావీదు కుమారునికి జయం ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయం ప్రభు నందు ప్రియులారా ఈ లేఖన భాగాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు జయము అని వ్రాయబడిన ఈ పదం హోసన్నా అని ట్రాన్స్లేట్ చేయబడింది ఫుట్ నోట్లో గమనించండి హోసన్నా అనే పదమునకు అర్థం ఏంటంటే యెహోవా దయచేసి నన్ను రక్షించుము యెహోవా దయచేసి అభివృద్ధి కలగజేయం లార్డ్ సేవ్ మీ నౌ ఐ ప్రే సెండ్ అస్ ప్రాస్పరిటీ దానికి జయము అని ట్రాన్స్లేట్ చేయబడింది హోసన్నా అనే పదం మంచి కోయర్ సాంగ్ మనం విన్నాం ప్రభు నందు ప్రియులారా హోసన్నా అంటే లార్డ్ సేవ్ మీ నౌ ఐ ప్రే సెండ్ అస్ ప్రాస్పరిటీ ఇప్పుడే నన్ను రక్షించు ఇప్పుడే నాకు సమృద్ధి కలగజేయి వారు ఆ రోజు వేసిన ఆ కేకలు ఈ ఉదయకాలం లేక మధ్యాహ్నం ప్రభు సన్నిధిలో మనం వేయగలుగుతున్నాం ఆ లార్డ్ సేవ్ మీ నౌ ఐ ప్రే లార్డ్ సెండ్ అస్ ప్రాస్పరిటీ ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగా కానీ ఆ హల్లెలూయా సాంగ్ మన జీవితంలో ప్రతిధ్వనిస్తుందా అని మనల్ని ప్రశ్నించుకోవాలి కనుక రెండవదిగా హీస్ ది కింగ్ ఆఫ్ సాల్వేషన్ మొట్టమొదటిగా హీస్ ది కింగ్ ఆఫ్ పీస్ రెండవదిగా హీస్ ది కింగ్ ఆఫ్ సాల్వేషన్ మూడవదిగా 10వ వచనం ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతే ఈయన ఎవరో అని కలవరపడెను జనసమూహం ఈయన గలీలయలోని నజరేతు వాడకు ప్రవక్త ఆయన యేసు నజరేతు అన్నది బెస్ట్ నేమ్ అసలు నజరేన్ పాత నిబంధనలో నజరేత్ నజరేన్ అనే పదాలు లేవు కానీ ఆయన నజరేయుడని పిలువబడును నజరేన్ అనే ఆ పేరు ఎందుకు ఆయనకు వచ్చిందంటే యెషయా 11వ అధ్యాయంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును ఆ చిగురు అన్నది నజరేన్ నజరేత్ లోకమంతటి కొరకైన చిగురు లెంట్ సీజన్లో మనం ధ్యానం చేస్తున్నాం హీఈస్ ది ఆఫ్షూర్ అండ్ బ్రాంచ్ ఆఫ్ డేవిడ్ కేమ్ ఇన్ టు దిస్ హోల్ ఇన్ ఆర్డర్ టు గ్రాంట్ అస్ లెంటన్ సీజన్ మన జీవితాల్లో వసంతంను అనుగ్రహించడానికి వచ్చిన చిగురు ఆ నజరేయుడైన యేసు నజరేతు వాడగు ప్రవక్త ఆ నజరేతు వాడు నీలో నాలో ఏమైనా చేయగలడు ఆ నజరేయునికి అంత పవర్ ఉంది ఎందుకంటే దేవుడు ఆయనకు అనుగ్రహించిన శక్తి లోకమును చిగురింపజేసే శక్తి లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను ప్రభునంద పిల్లారా ఈ 3వ కాన్సెప్ట్ ఆయన ప్రవక్త మన జీవితాలు చిగురింపజేసే ప్రవక్త ఒక స్త్రీ జీవితంలో వసంతం అనుగ్రహించి ప్రవక్తగా తను తాను రుజువుపరుచుకున్నాడు ఎవరు ఆ స్త్రీ మనకందరికి తెలుసు సమరయ స్త్రీ సమరయ స్త్రీ జీవితంలో వసంతం వచ్చింది జీవజలములు ఆమె సంపాదించుకోగలిగింది యేసుక్రీస్తు ద్వారా నేను ఎందుకు ప్రాఫిట్ అంటున్నా అంటే ఆమె ఇస్తున్న టెస్టిమనీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడ నా ఇన్సిడెంట్స్ అన్నీ వరుసగా చెప్తున్నాడు ఆయన ఆయన ప్రాఫిట్ కాదా మాట్లాడుతున్నప్పుడు ఆయనతోనే అంటుంది నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను నీవు ప్రవక్తమని గ్రహించుచున్నావు ఆమె గ్రహించింది గుర్తించింది ఈరోజు నీవు నేను ఆయన మన జీవితాలకు ప్రవక్త అని గుర్తిస్తున్నాము ఆయన నీ జీవితానికి నా జీవితానికి చెప్పే ప్రవచనం ఏంటంటే
నీవు చేసినవన్నీ నీతో చెప్పడం నేను చేసినవన్నీ నాతో చెప్పడమే ప్రవచనం ఆయనకు మాత్రమే తెలుసు అవి నీకు కూడా నీవు చేసినవి కొన్ని తెలిసినా తెలియనట్లు ఉంటావు నేను అట్లే ఉంటాను కానీ ఆయనకు సమస్తం తెలుసు కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఆయన నీ జీవితంలో నా జీవితంలో నాజరేన్ ప్రాఫెట్గా ఉన్నాడా చిగురింపజేసే ప్రవక్త ఆమె జీవితాన్ని చిగురింపజేసినాడు ఆమె ఆ విలేజ్ అంతటినీ చిగురింపజేసింది ఆ మెసేజ్తో నిన్నటి వరకు ఆమె వేరు ఈరోజు వేరు అసలు ఆమె స్టైలే మారిపోయింది ఆమె లుక్ మారిపోయింది ఆమె గ్లో మారిపోయింది ఆమె అప్రోచ్ మారిపోయింది షీ బికేమ్ నన్నడు ది క్వీన్ ఆఫ్ దట్ విలేజ్ ఫర్ షీ వాజ్ ఏబుల్ టు ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ ద మెస్సా యేసు రాజ్యమును ప్రవచించిన రాణి సమరయ స్త్రీ ఆ ప్రవక్త ఆమె జీవితంలో కలుగజేసిన రాజులైన యాజక వంశం యొక్క కాన్సెప్ట్ను మనం గుర్తిస్తున్నాం కనుక మూడవదిగా ఆయన ఆమె జీవితంలో లోకమంతట్లో ప్రవక్త కానీ నీకు నాకు ప్రవక్తగా ఉన్నాడా ఆయన సమాధానమిచ్చు రాజు నీకు సమాధానమును నాకు అనుగ్రహించి ఉన్నాడా రెండవదిగా ఆయన రక్షణ రాజు మనకు రక్షణను అనుగ్రహించి ఉన్నాడా మూడవదిగా చిగురైన రాజు మనకు ప్రవచనం చెప్పి మన జీవితాలను చిగురింపజేసినాడా ఆ తర్వాత కాన్సెప్ట్ గమనించండి పన్నెండవ వచనం యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి దూకలు మార్చి వారి బలలను గుమ్మలము వారి గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దాన్ని దొంగల గుహ చేసేది వారని యెషయా 56:7 యిర్మీయా 7:11 ఉండిన రెండు ప్రవచనాలు ప్రభు నన్ను పిల్లారా హీ ఈస్ ది శాంక్టిఫైయర్ ఆయన శుద్ధీకరణ చేసే రాజు ఆయన మాత్రమే శుద్ధీకరణ చేయగలడు ప్రతి హృదయమును శుద్ధీకరించగలడు యెరూషలేము దేవాలయమును శుద్ధీకరణ చేసిన ఆయనకు కావలసిన దేవాలయం నీవు నేనే మీరు పరిశుద్ధాత్మకు ఆలయంలై ఉన్నారని మీరు ఎరుగరా జీవముగల దేవుని ఆలయంలై ఉన్నారని మీరు ఎరుగరా అని అపొస్తలుడైన పౌలు మనకు సూచిస్తున్నప్పుడు హీ వాంట్స్ టు క్లెన్స్ అండ్ శాంక్టిఫై మై హార్ట్ టుడే నీ హృదయాన్ని నా హృదయాన్ని శాంక్టిఫై చేసే ఆ జర్నీ ట్రయంఫల్ ఎంట్రీ ఇన్ టు జెరూసలేం యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు కానీ నీలో ప్రవేశించి శుద్ధీకరణ చేసి ఉన్నాడు 103 ఇయర్స్ మనకందరికి కనీసం 70-80 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బిలీవర్స్ ఉన్నారు ఏ రోజైనా శాంక్టిఫై చేసిన అనుభవం ఉందా పోనీ ఏ రోజు లేకపోయినా అట్లీస్ట్ పామ్ సండే రోజు ధ్యానిస్తున్నప్పుడు ఆయన శాంక్టిఫికేషన్ మనం గుర్తించి ఉన్నామా గుర్తించి ఉంటే ప్రైజ్ ద లార్డ్ లేనట్లయితే ఇదిగో ఆయన శాంక్టిఫైయర్ శుద్ధీకరణ చేసే రాజు ఆయన ఒక్కడే శుద్ధీకరణ చేయగలడు కారణం ఏంటంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ప్రకటన గ్రంథంలో రాయబడింది ప్రభా సర్వాధికారి నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే పవిత్రుడవు నన్ను పవిత్రీకరించలవు కనుక నాలుగవ ఆధ్యాత్మిక సత్యం ఆయన పవిత్రీకరించేవాడు మొట్టమొదటిగా సమాధాన రాజు రెండవదిగా రక్షణ రాజు మూడవదిగా ప్రవక్త అయిన రాజు నాలుగవదిగా శుద్ధీకరణ చేసే రాజు అంత మాత్రమే కాకుండా 14వ వచనంలో గమనించండి కృడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను చేసే రాజు ఈ రాజు ఎప్పటికైనా వింతలే చేస్తాడు ఆయన జన్మించింది వింత ఆయన మాటలు వింత ఆయన మాటలు విన్నప్పుడు విన్నవారు అంటున్నారు ఆయన మాట్లాడిన రీతిగా ఎవడును ఇన్నడును మాట్లాడి ఉండలేదు టాప్ ఎలోక్వెంట్ ప్రీచర్ అండ్ టీచర్ ఆయన మాటల్లో అద్భుతాలు ఆయన కార్యంలో వింతలు లైఫ్ స్టైల్లో వింత మరణం ఒక వింత ఆయన పునరుద్ధానం వింతల్లో వింత రెండవ రాకడ అమూల్యమైన వింత ఆయన వింతలను చేసే రాజు అవన్నీ ట్రూ కానీ ఈ మధ్యాహ్నం ఆయన నీ జీవితంలో ఒక వింత అయినా చేసి ఉన్నాడా వింత కార్యం ఒక అద్భుతం ఒక చెప్పుకోదగ్గ కార్యం మన జీవితాల్లో ఆయన చేసి ఉన్నట్లయితే ప్రైజ్ ద లార్డ్ లేనట్లయితే ఆ రాజు నీ రాజు ఈ మధ్యాహ్నం నా రాజు మనలో ప్రవేశించి వింతలను చేయగలడు అందుకనే మంచి కీర్తన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో వింతగలమా యేసు ప్రేమ వింతగలమా యేసు ప్రేమ
ఆ ప్రేమను ఆ వింతను మనకు అనుగ్రహించిన వాడు. చివరిగా గమనిద్దాం, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేసి. ఈ ఎపిసోడ్ అంతా జరుగుతున్నప్పుడు చిల్డ్రన్ రెస్పాన్స్ ఇది. మీరు బాగా ఆలోచన చేయండి, ఏదైనా గుంపులు ఉన్నప్పుడు, జన సమూహంలో ఉన్నప్పుడు చిన్న పిల్లల కేకలే ఎక్కువ వినిపిస్తున్నాయి. నేను మార్నింగ్ అది గుర్తు చేసుకున్నాను. ఈ పామ్ సండే సండే స్కూల్ ప్రొసెషన్ ఇంకా ప్రారంభం కాలేదు, పిల్లల కేకలు నాకు 6:30-7 నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అది న్యాచురల్ ఫెనామినా. ఈ ఎల్డర్స్ అందరూ ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని వారు కేకలు వేస్తూ దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తున్నప్పుడు ఆ పిల్లలందరూ రెస్పాండ్ అవుతున్నారు. అంతేకాకుండా కొంతమంది గుర్తించింటారు ఆ పిల్లలు, నాట్ ఓన్లీ బేబ్స్ అండ్ సబ్లింగ్స్, ఒక ఏజ్ వచ్చిన పిల్లలు కూడా ఉంటారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ జెరూసలేం టెంపుల్ ఒక వ్యక్తి ప్రవేశించి క్లెన్సింగ్ చేయడం, ఆ ఎడ్లను గువ్వలం వారిని త్రోసివేయడం అనేది చరిత్రలో ఒకేసారి జరిగింది. అది ఆ సీన్ చూస్తుంటే పిల్లలకు అరవాలనిపించింది, వారు కూడా దావీదు కుమారునికి జయం. కొందరు అంటున్నారు సంటి బిడ్డలు కూడా ఈ మదర్స్ హోమ్లో చేతుల్లో ఉండి వారు చూస్తూ వారి ఫేసెస్లో ఒక రకమైన ప్రైజ్ వారి ఫేసెస్లో. ఈ ఎపిసోడ్ అంతా చూస్తున్నప్పుడు మీరు చిన్న బిడ్డలు గమనించండి, వారు ఎప్పుడు చూస్తూనే ఉంటారు అటు ఇటు అటు. బేబ్స్ కూడా, అది వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చిల్డ్రన్. వారి స్థితిని చూస్తున్నప్పుడు వారు కేకలు వేస్తున్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, హీఈస్ ది కింగ్ ఆఫ్ ప్రైజ్, స్తోత్రమును సిద్ధింపజేసేవాడు. నీవు నేను అని స్తోత్రించకారం యిర్మీయా ప్రవక్త చెప్పిన ప్రవచనం, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతను అందెదను, యెహోవా నీవు నన్ను రక్షించుము నేను రక్షించదను, నేను నిన్ను స్తోత్రించటకు నీవే కారణభూతుడు. ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో మౌనంగా గడుపుదాం. ఈ అద్భుతమైన, అమూల్యమైన, అద్వితీయమైన, ఆశీర్వాదకరమైన ఎపిసోడ్, మెస్సీయా అభిషిక్తుడైన యేసుక్రీస్తు యెరూషలేం జయ ప్రవేశం గావింపబడినప్పుడు తన్ను తాను రాజుగా ప్రత్యక్షపరచుకొని బహాటంగా రాజునని అంగీకరించిన ఎపిసోడ్, ఆయన సమాధానపు రాజు, కింగ్ ఆఫ్ పీస్, ఆయన రక్షణనిచ్చే రాజు, కింగ్ ఆఫ్ సాల్వేషన్, ప్రవక్త అయిన రాజు, ప్రాఫెట్ కింగ్, ఆయన వింతలు చేసే రాజు, ఈజ్ ద కింగ్ ఆఫ్ వండర్స్, కింగ్ ఆఫ్ ప్రైజ్. పరిశుద్ధమైన తండ్రి, ఈ అద్భుతమైన, అమూల్యమైన, ఆశీర్వాదకరమైన, అద్వితీయమైన ఎపిసోడ్ను మాకు గుర్తు చేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మహారాజు యేసుక్రీస్తు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దీనుడై భారవాహ పశు ప్రయాణం చేస్తున్నప్పుడు అద్భుతమైన కార్యంలో నువ్వు బయలుపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన మా జీవితాల్లో ప్రవేశించి మాకు అనుగ్రహించబోతున్న ఈ వసంతంను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ జయ ప్రవేశంను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఒక్కొక్క జీవితంలో ఆయన రాజుగా ప్రవేశించి జయమును మాకు నువ్వు కలుగజేసి కృపను అనుగ్రహించమని యేసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన శ్రీ ఎస్ తిమోతి గారు, ఆ తర్వాత స్పెషల్ సాంగ్ శ్రీ మల్లెపోగు రాజు. కానుకలు సమర్పిద్దాం. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు చెల్లించదలసి వారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అంతపూర్వం శ్రీ ఎస్ తిమోతి గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్ మల్లెపోగు రాజు, కానుకలు సమర్పి. ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవ, సర్వకృపానిధిగా మా తండ్రి, మరొకసారి నాయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఈ జయ దినములో నాయన నిన్ను ప్రార్థించుటకు తండ్రి, మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా మీకే కృతజ్ఞత ఆశ్రుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. మా కొరకు నాయన తండ్రి సిలువలో మరణించి నాయన తండ్రి, ఈ మధ్యాహ్నం కాల సభలో ప్రభువా, మీరు చూస్తున్న దేవుడు గొప్ప దేవుడు, మీకే సాగిలపడి నమస్కారం, సాష్టాంగ నమస్కారం ప్రభు తండ్రి. ఈ జయగవీతిలో తండ్రి మరొకసారి నాయన మా మందిరంలో ప్రతి
విశ్వాసి చూస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తులు ఎల్లుస్తున్నాం తండ్రి. చెప్పబడిన వాక్యంలో నాయన మీరు గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు, కృపగల దేవుడు, జయించే దేవుడు అని తండ్రి చెప్పినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి నాయన మా సంఘాన్ని మీరే ఆశీర్వదించి దీవించండి, కమిటీని మీరే ముందుకు నడిపించండి నాయన. అయ్యవారు వృద్ధాప్యంలో ఉన్నా కూడా తండ్రి చక్కని మాటలు చెప్పినందుకు మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన మరొకసారి నీకే సాగిలపడి నమస్కారం, సాసాంగ నమస్కారం తండ్రి. ఈ 40 దినములు తండ్రి ఎక్కడెక్కడ నీ సమాధానం నెమ్మది కలిగించినారో ప్రతి ఒక్కరికి మీరే తోడుండుమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హలో హలో, ప్రభున్నతమైన నామమునకు మహిమ ఘనతలు కలుగునుగాక. ఆయన పరిశుద్ధమైన నామమునకు, కృప కలిగిన నామమునకు, మహిమ కలిగిన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆయన ఉన్నతమైన నామాన్ని కీర్తించే భాగ్యమును, సన్నతించే భాగ్యమును దేవాది దేవుడు నాకు ఉచితంగా అనుగ్రహించినందులకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయాన్ని ఇచ్చినటువంటి గౌరీనీల సంఘ కాపరి గారికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పెద్దలు మన ప్రెసిడెంట్ గారికి, సంఘ సెక్రటరీ గారికి, అదేవిధంగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ చైర్మన్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. సిలువలో సాగింది యాత్రా, కరుణామయుని దయగల పాత్ర,
కళ్ళు కాదు దేహము పైనా పాపాత్ముల కొరడాలెన్నో కాలు కాదు దేహము పైనా పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడిన పంతులాడినారు బాధలను పెట్టినారు పంతులాడినారు
అద్భుతమైన సాంగ్ రాజు, గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత అర్పణలు చెల్లించిన వారు లేచి నిలుతున్నట్లయితే వారి కొరకు ప్రార్థిస్తాం. ఆ తర్వాత కానుకల నిమిత్తము శ్రీ ఎం శాంసన్ గారు డీకన్ ప్రార్థిస్తారు. పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ పరిచర్ కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిచర్లో భాగంగా నీ కుమారులు, కుమార్తెలు ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు సమర్పించిండగా అభిషేకించి ఆశీర్వదించుము, ప్రతిష్ఠించి ఫలింపజేయము, కుటుంబాలను దర్శించి దీవించి మహిమ పొందమని ఏసునాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. సాయి కిరణ్ యాక్సిడెంట్ జరిగింది కుమారి సీట్లో, వారి కొరకు ప్రార్థించవలసిందిగా సంఘాన్ని కోరుతున్నారు. సాయి కిరణ్ కుమారిగిరి. ప్రార్థించుకుందాము. మీకిల్లు దయా కృప కనికరములు మా పేపర్లోకి పొందండి. మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గడిచిన పాండమిక్ సిచ్యువేషన్ నుంచి తండ్రి 2 సంవత్సరాల తర్వాత మేము సంఘంలో ఆరాధించుకుంటకు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తోత్రం తండ్రి. తండ్రి ఇంకా ఎంతోమంది బిడ్డలు తండ్రి ఈ యొక్క ఆరాధనను చూచి లేకపోయింటున్నారు తండ్రి. మరి మేమైతే వారు వారి కాటి గొప్పవారు కాదు కాదు, కానీ మీరు మాపై ఇచ్చినటువంటి ఉచితమైన కృప ద్వారా మేము మరొక యొక్క మఠలాదివారంలో మేము ఆరాధించుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి మా యొక్క సంఘ కాపర్ను, సంఘ కమిటీని, స్టాండింగ్ కమిటీని దీవించి ఆశ్రయించమని, అలాగే తండ్రి మా సంఘ కాపరి చేసినటువంటి భారవర్తమైన సేవలు, ఆ బిడ్డకి ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి ఇప్పుడు ఇతబడినటువంటి ఈ ఒక వాక్య భాగము ఆ వేణికిడిలో 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించులాగా, అలాగే తండ్రి ఈ యొక్క కానుకలు కూడా తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తికి, మీ స్వార్థ వ్యాప్తికి, సంఘం నిర్మాణంలో కొరకై వాడబడలాగా సహాయం చేయమని, అలాగే తండ్రి సంఘంలో ఉన్నటువంటి వివిధ భాగాలను బట్టి మీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలు తండ్రి, సండే స్కూల్ పిల్లలు తండ్రి మీ యొక్క సన్నిధిలో పాల్గొంటుండగా వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి స్తోత్రం తండ్రి. బిడ్డలు చిన్న వయసులో దేవుని దయందు, మానవ దయందు వర్ధిల్లో ఉన్న సహాయం చేసేమని, అంతేకాకుండా తండ్రి మరి యొక్క యవనస్తులు, యవనానస్తులను కూడా తండ్రి మీ యొక్క సేవలో వాళ్ళు పాల్పంచుకునిచుండగా వారికి మంచి వారి యొక్క చదువుల నిమిత్తమై వారి చదివిన చదువులకు మంచి ఉద్యోగాలు దయచేయమని, నిరుద్యోగ సమస్యలు సతమతం వచ్చుండగా వారి యొక్క మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించమని, అలాగే తండ్రి ఈ యొక్క మరి యొక్క ఆఖరి మేము ఈ యొక్క పాటలు పాల్పంచుకుంటుండగా మరి చిత్తమైతే తండ్రి మేము మరి ఒక సంవత్సరము ఈ యొక్క మఠల ఆధారం పాల్పంచుకుంటే సహాయం దయచేయమని ఈ కుటుంబం మా ప్రభు నేర్చుకున్నామని పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొక చిన్న ఈ యొక్క నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సంఘ స్టాండింగ్ కమిటీని దేవదేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రకటనలు శ్రీ ఆది అనిల్నాథ్ గారు, సంఘ సెక్రటరీ. ఒకవేళ నామకరణలు ఉన్నట్లయితే ప్రకటనల తర్వాత రావాల్సిందిగా కోరుతాం. సంఘమంతటి కూడా మరి మట్ల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే మాదిరి నా ఆరోగ్యం కొరకు ప్రార్థించిన ప్రతి సంఘ సభ్యునికి కూడా, మరి సంఘంలోని ప్రతి అంగముల వారికి కూడా, అదే మాదిరి అనుబంధ సంఘం కాపర్లో కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ ప్రకటన గమనించండి. ఈ ఆరాధన వెంటనే ప్రభు సంస్కార ఆరాధనను సిద్ధపడి వచ్చిన వంద దయచేసి పాల్గొన్న మనవి. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు సీసీవైఫ్ వారి కార్యక్రమంలో వారి ప్రకటన
CCY presents United Youth Fellowship, meditation of 7 words on the cross. First word, A. Mohit C. Chet. Second word, P. Shaini Sharan Paul Gibson Chet. Third word, S. Divya C. Chet. Fourth word, M. Richards Stanton Church. Fifth word, R. Sinai Bethel Church. Sixth word, P. Shailaja Basula Church. Seventh word, B. Anandamma C. Church. ఈ రోజు సాయంత్రము 4 గంటలకు వెన్యూ మన సంఘమే, లైవ్ ఆన్ యూట్యూబ్, మరి సిసివై యూట్యూబ్ అడ్రస్ సిసివై ఛానల్. ఇన్ సర్వీస్ శ్రీమతి ఎం ఎస్ఆర్ రాణి పౌల్ సిసివై డైరెక్టర్, మరియు సిఐ ఆర్ అఖిల్ రాజ్ కుమార్ సిసివై అసిస్టెంట్ డైరెక్టర్. సువార్త కమిటీ ప్రకటన. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని వాక్యానుసారంగా ఈరోజు సాయంకాలము 5 గంటలకు సువార్త నిమిత్తము వాహనము మన సంఘం నుండి బయలుదేరాను. మరి ఏర్పాటు చేయబడిన గ్రామము కొత్తూరు గ్రామము వెళ్ళి సువార్త ప్రకటించటకు ఏర్పాటు చేస్తున్నాము. కావున ఆసక్తి గల వారందరూ కూడా ఇక పరిచర్యలో పాల్గొని దేవుని దీవెన పొందాలని మనం చేస్తున్నాము. మరొక ప్రకటన సువార్త కమిటీ వారిదే. 13/4/22 బుధవారం నాడు గీతా ముఖర్జీ నగర్ లోకల బేతనీయ ప్రార్థన మందిరంలో మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రార్థనా కూడిక జరిగింపడును. మరి ఆస్థాగిల వారందరూ కూడా ఇక పరిచర్యలో ప్రార్థనా బృంగంగా పాల్గొనమని. వాహనము బుధవారం ఉదయం 11 గంటలకు మన సంఘం నుండి బయలుదేరును. ఇట్లు డాక్టర్ ఎం థామస్ సువార్త కమిటీ చైర్మన్, సంఘ కాపర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, మరియు సువార్త కమిటీ సభ్యులు. ఈఎస్టీ కర్నూలు వారి ఆధ్వర్యంలో కర్నూలు సిటీ పాస్టర్స్ మరియు స్థానిక సంఘ నాయకుల సహకారంతో 12వ రన్ ఫర్ జీజస్ తేదీ 16/2/2022 శనివారము ఉదయం 6 గంటలకు, మరి ఇక రన్ ఫర్ జీజస్ కార్యక్రమం మన సంఘం నుండే మరి వచ్చే శనివారము ఉదయము 6 గంటలకు ప్రారంభమవును. కావున సంఘ సంఘటన కూడా ఇక కార్యక్రమంలో పాల్గొని దేవుని మహిమపరచవలసిందిగా మనవి. ఇటు చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ రజిరాజ్, కన్వీనర్ దాసర్ సుధీర్, సెక్రటరీ బి జయాకర్, ట్రెజరర్ ఎం సురేష్ బాబు. గాడ్స్ లవింగ్ ఫెలోషిప్ కొత్తపేట వారి క్రీస్తు రక్షణ సువార్త కూడిక అంశము సిలువ విలువ. ముఖ్య ప్రతినిధులు గౌరవనీయులు శ్రీ కె రత్నంరాజు గారు, విశ్వవాణి ప్రెసిడెంట్ కర్నూలు, అధ్యక్షులు గవర్నీయుల బ్రదర్ కె రాజు గారు, గాడ్ సర్వింగ్ ఫెలోషిప్ సభ్యులు కొత్తపేట. మరి ఇక కార్యక్రమంలో ప్రేమ కూడా ఉండను. గమనిక 12/4/22 మంగళవారము సాయంత్రము 6 గంటలకు మరి ఇక కార్యక్రమం కొత్తపేట జరుగును. కొత్తపేట ఇట్లు క్రిస్ పరిచయలో గాడ్స్ లవింగ్ ఫెలోషిప్ కొత్తపేట కన్ను. వెడ్డింగ్ అనౌన్స్మెంట్. హోలీ మ్యాట్రిమోని శ్రీమతి ఎస్ సావిత్రమ్మ ఆల్ఫ్రెడ్, వైఫ్ ఆఫ్ లేట్ ఎస్ ఆల్ఫ్రెడ్, పోలీస్ డిపార్ట్మెంట్, కొత్తపేట కర్నూలు. సొలిసిట్ యువర్ ప్రేయర్ఫుల్ ప్రెసెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఆన్ ద ప్రెషియస్ అకేషన్ ఆఫ్ ద హోలీ మ్యాట్రిమోని ఆఫ్ అవర్ ఓన్లీ సన్ అశ్విన్ సందీప్, గ్రాండ్ సన్ ఆఫ్ లేట్ ఎస్ హుసేనప్ప అండ్ లేట్ ఎస్ శ్యామలమ్మ, కొత్తపేట కర్నూలు, విత్ రాణి, సెకండ్ డాటర్ ఆఫ్ శ్రీ ఎస్ ఈశ్వరయ్య అండ్ శ్రీమతి ఎస్ జయమ్మ, పూర్ విలేజ్ కర్నూలు మండల్. ఆన్ మండే 25th April 2022 10:30 AM అట్ కోల్ సీనియర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కర్నూలు, టిబి సోమనాయస్ బాయ్, రెవరెండ్ రాఫీ సజీవన్ సీనియర్ పాస్టర్ కర్నూలు, లాస్ట్ మెసేజ్ అండ్ టు బి ప్రిసైడ్ ఓవర్ బై రెవరెండ్ పాస్కల్ ప్రకాష్, హానరీ పాస్టర్ సిజిడిబి చర్చ్ కర్నూలు. ఇది మొదటి ప్రకటన. మరి 41 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రోగ్రాంలో ఈ వారపు మరి సందేశ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వారు రేపు మండే రెవరెండ్ డాక్టర్ ప్రమోద్ జాషువా బర్న్స్ డేమా చర్చ్ కర్నూలు,
12/4/22 ట్యూస్డే శ్రీమతి రేచల్ పీటర్స్, 13/4/22 వెనస్డే శ్రీమతి వర్ధనమ్మ కళాకర్, 14/4/22 థర్స్డే రెవరెన్ షాలెం రాజ్ ఎలోహిమ్ చర్చ్, 15/4 మరి గుడ్ ఫ్రైడే, 16/4/22 డాక్టర్ బి స్టీఫెన్ చార్లెస్ షెమ్మ చర్చ్ ఆర్ఎస్ రోడ్ కర్నూలు. మరి 16/4/22 తారీఖున 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగించబడతాయి. కావున ఆ రోజు మధ్యాహ్నము మరి ప్రేమబిందు భోజనం ఏర్పాటు చేయడమైనది. మరి ఫ్రూట్స్ కొరకు ఇందులోకి కూడా స్పాన్సర్ చేసిన అందరికీ కూడా మరి స్టాండింగ్ పక్షంగా వందనములు. ఇట్లు డాక్టర్ పి మనోహర్. ఒక విన్నపము, గవర్నీయులు పాస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ప్రభుదాస్ గారికి, సెక్రటరీ గారికి, మరియు కమిటీ సభ్యులకు, మరి దేవుని బిడ్డలకు, సంఘ సభ్యులకు వందనములు. ఆదోని లక్ష్మయ్య, మా కుమారుడు జి రవికృష్ణ 20 సంవత్సరములకు మరి బైపోలార్ అను బ్రెయిన్ సంబంధించి వ్యాధి వచ్చినది. 8 సంవత్సరం నుండి హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. నెలకు 40,000 రూపాయల వరకు మెడిసిన్ ఖర్చులు, మరి ఇంజెక్షన్ కన్సల్టేషన్ ఉంటుంది. కర్నూలు మరియు ఇతర ప్రాంతంలో పాస్టర్లు మరి కమిటీ పెద్దలు మా అబ్బాయి హాస్పిటల్ ఖర్చుకు ఎంతో సహాయం చేసినారు. దీనికి ఆరోగ్యశ్రీలో సహాయం లేదు. ఇది క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి. మేము హిందువులము, యేసుప్రభుని నమ్ముకున్నాము. మరి దయా హృదయంతో మీరు కూడా మా కుమారుని ఆరోగ్యమునకు మరి ప్రకటన చేసి వచ్చి అందరూ సహాయం చేయమని ప్రభువు నామన మేము మనవి చేస్తున్నాము. ఇట్లు మీ సహోదరుడు జి లక్ష్మయ్య ఆదోని, ట్రీట్మెంట్ హైదరాబాద్ మానస నర్సింగ్ హోమ్. అలాగే బ్యాక్ బోన్ ఆపరేషన్ కూడా చేయబడుతుంది. మరి ప్రతి వారం కూడా మరి మీరు గమనించవచ్చు, ఇక్కడ మన ఎదురుగా నిలిచి ఉన్నాడు అతనే. థ్యాంక్ యూ. మిస్ మరి మనకి ఆరాధన ముగించిన తర్వాత వారు బయట ఉంటారు. మరి ఎవరైనా వారికి సాయం చేయదలిస్తే దయచేసి సాయం చేయాలి. మనవి మరి ప్రతి వారం కూడా మరి కమ్యూనిటీ హాల్ నిమిత్తము మరి కానుకలు సమర్పించే వారి పేరు చదువుతూ ఉన్నాను. మరి ఈ వారము గమనించండి, శ్రీ ఎస్ జోసెఫ్ అండ్ ఫ్యామిలీ కొత్తపేట, 10,000 రూపీస్. శ్రీ జి ప్రేమ్ కుమార్ మరియు శ్రీమతి ఎంవి జయా ప్రేమ్, లక్ష్మీనగర్, 5,500 రూపీస్. థ్యాంక్ యూ. క్రీస్తునందు సంఘస్థులారా, మీకందరికీ పామ్ సండే శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ఈరోజు ఎంతో శుభదినము, మట్టల ఆదివారము. ఈరోజు మన సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి డాక్టర్ పి సుచిత్ర విజయకుమార్ గారు, మరి సండే స్కూల్ టీచర్స్ అందరూ కలిసి ఉదయము వాలంటీర్తో కలిసి సండే స్కూల్ బాల బాలికలతో కలిసి హోసన హోసన అంటూ జయ జయ ధనులతో మటల చేతులు పట్టుకొని ఆలయంలో ప్రవేశించి ప్రభువును ఘనపరిచినారు. అందుని బట్టి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి, టీచర్స్కు వందనాలు చెల్లిస్తున్నామండి. మరి ఈ ఉదయకాల మటల ఆదివారం ఆరాధనలో అధ్యక్షులుగా ఉండి అలాగే సందేశం ఇచ్చినటువంటి మన సంఘ కాపరి, గౌరవ సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారికి కమిటీ తరఫున వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రారంభ ప్రార్థన ఆర్ ప్రభాకర్ గారికి, డాక్టర్ ఉత్తర ప్రత్యుత్తర ప్రకటన చేసినటువంటి డాక్టర్ పి మనోహర్ గారికి, ప్రార్థన చేసినటువంటి శ్రీమతి వసంత గ్లోరియం గారికి,
अलागे बाइबल पठन चुने ये संपत कुमार गारी अलगे प्रार्थना चुने श्रीमती वैवांचरण प्रभुदास गारी अलागे प्रार्थना चुने श्रीमती एम रत्नमश्वर प्रकाश गारी तिमोति गारी पाट पड़न मल्लेपू राजु गारी కానుకలకు ప్రార్థన చేసినటువంటి శాంసన్ సుకుమార్ గారికి ముగింపు ప్రార్థనలో పాల్గొనే గాడి జేమ్స్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు సాయంత్రం సిసిఎఫ్ వారి యునైటెడ్ ఫెలోషిప్ ఉంటుంది. ఈరోజు పామ్ సండే ఇంగ్లీష్ సర్వీస్లో అధ్యక్షులుగా మన ఆండ్రాడి సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు ఉంటారు. సందేశానిచ్చకు రెవరెండ్ డాక్టర్ ఎండి వరప్రసాద్ గారు ఏర్పాటు చేయబడినారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి వారందరూ పాల్గొని సంఘస్థులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని ఘనపరచాలని ప్రార్థిస్తున్నాను. అలాగే రేపటి దినము యేసుక్రీస్తు శనివారపు ధ్యానకూటం జరుగుతాయండి. అందులో రేపు సోమవారం సాయంత్రము 6:30 గంటలకు మొదలవుతుంది. రేపు జరగబోయే కార్యక్రమంలో యేసు యెరూషలేము దేవాలయమును శుద్ధిపరచుట అనే వాక్యం మీద రేపు ధ్యానకూటం ఉంటుందండి. ఈ ధ్యానకూటానికి రెవరెండ్ ఎన్డి కృష్ణపర్ గారు అధ్యక్షత వహిస్తారు. అలాగే దైవ సందేశకులు డాక్టర్ థామస్ గారు ఏర్పాటు చేయబడినారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సంఘస్థులందరూ కూడా ఈ కూటమిలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను. అలాగే మంగళవారం సాయంత్రము, బుధవారం సాయంత్రము, బృహస్పతివారం సాయంత్రం 6:30 గంటలకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. బృహస్పతివారం నాడు కార్యక్రమం అయిన తర్వాత ప్రభు సంస్కారం ఆరాధన ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ పాల్గొనాలని మనవి చేస్తున్నాను. అలాగే 15వ తేదీ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు ఉంటాయి. ఉదయం 11:30కే కార్యక్రమం ప్రారంభమవుతుందండి. ఈ 7 మాటల ధ్యాన కూటంలో అందరూ పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ 16వ తేదీ అంటే ఈ పండుగకు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇప్పటికి 20 మంది మాకు పేర్లు ఇచ్చినారండి. ఇంకా ఇవ్వదలిచిన వాళ్ళు నాకు కానీ మా సెక్రటరీకి కానీ మీరు దయచేసి పేర్లు ఇవ్వాలని మనవి చేస్తున్నాను. వారికి 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇక్కడ వాళ్ళకి టీచింగ్ ఉంటుంది. బాప్తిస్మం గురించినటువంటి టీచింగ్ చేస్తారు నా పాస్టర్ గారు, సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, డీకన్స్ పాల్గొంటారు. కాబట్టి మీరందరూ బాప్తిస్మం తీసుకున్న బిడ్డలందరూ కూడా 16వ తేదీ సాయంత్రం శనివారం నాడు 5 గంటలకు దయచేసి రావాలని మనవి చేస్తున్నాము. అలాగే సూర్యోదయం సన్ రైజ్ సర్వీస్లో అధ్యక్షులుగా డాక్టర్ శ్రీమతి ఎం సుగ్రమ్మ సజీవరాజు గారు ఏర్పాటు చేయబడినారు. సందేశం ఇచ్చుటకు సంగారెడ్డి నుండి సిస్టర్ అలైస్ ఫిల్బర్డ్ అమ్మగారు ఏర్పాటు చేయకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం అయిన వెంటనే బాప్తిస్మాలు ఉంటాయి కాబట్టి అందరూ పాల్గొనాలని మనవి చేస్తున్నాను. ఇందులో సంఘ కాపర్లు, పరిచారకులు, సంఘ పెద్దలు అందరూ పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు కూడా హాజరై కనపరచాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఉదయకాల ఆరాధన, పునరుత్న ఆరాధన ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొని దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాను. ఇంకొక మనవి ఏమంటే శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే రోజు ఆదివారం నాడు చాలామంది వస్తారు కాబట్టి ఇక్కడ స్థలం ఉండదు కాబట్టి ఈ వెహికల్స్ అన్నీ కూడా హోల్స్ కాలేజీ ఆవరణలో పెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మీరు పెట్టినా ఇక్కడ
ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, దేవుని బిడ్డలకు అందరికీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి మా మనవి ఏమంటే వెహికల్స్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ దయచేసి పోల్స్ కాలేజీలో అక్కడ పెట్టుకోవాలని మనవి చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగింపు ప్రార్థన శ్రీ జి జేమ్స్ గారు. అందరం కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, మహోన్నతుడా, సర్వశక్తికి కారణభూతుడా, సర్వం ఏరి నాగొప్ప తండ్రి అనైన, మరి మధ్యాహ్న కాలంలో మేమందరం నీ మందిరంలో కూడి యెరూషలేము జయప్రవేశం గురించి మేము ధ్యానిస్తుండగా మరి నీ మహిమను ఇక్కడ కుమరించినామని నమ్ముచున్నాం. దేవ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగాన్ని దీవించి కాపాడి రక్షించండి తండ్రి. సంఘక్షేమ అభివృద్ధి కోసం పనిచేసిన బిడ్డలను మరొకసారి నీ పాదం చేత కాపాడి రక్షించండి దేవా. లోకరక్షక నా నాయన, ఈ లోకంలో మరి మేము భూమి మీద పుట్టకముంటే మరి మా మార్మములు ఎరగటం రాకపోతండి. ఇప్పుడు ఈ లోకంలో మేము ఎలా నడుచుకుని ఎలా జీవించగలను ఎలా బ్రతుకోవాలో మరి మాకు తెలియదు తండ్రి. మీ చిత్తానుసారి మేము అందరినీ నడిపించి కాపరక్షించండి. సంఘ క్షేమ అభివృద్ధి కోసం పాడుకున్న బిడ్డలను మరొకసారి నీ పాదం చేత కాపరక్షించండి. సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడి రక్షించండి తండ్రి. క్షేమాభివృద్ధి కోసం మేము వేడుకొనిచున్నాం దేవా. యవన బిడ్డల కోసం, చిన్న బిడ్డల కోసం, వృద్ధుల కోసం, అందరి కోసం మరి ప్రార్థన చేయించుండగా మరి మా ప్రార్థన యుద్ధం కాకుండా నీ కార్యాలను జరిగిస్తామని మేము ఆశిస్తున్నాం తండ్రి. మేము కేవలం ప్రార్థన చేయవారు మాత్రమే, మరి కార్యాలు జరిగించేవారని మీరు నమ్ముచున్నాం తండ్రి. మీ చిత్తానుసారమే మరి మా కుటుంబాలలో, సంఘంలో మీ కార్యాలు జరిగిస్తామని ఆశిస్తున్నాం. మరొకసారి నా నాయన సంఘ కమిటీని, సంఘ పెద్దలను, మరొకసారి సంఘ ఈస్టర్ కమిటీ పెద్దలను కూడా మరిని కాపాడి రక్షించండి. జరుగు ఈ భయంకరమైన ఈ దినములలో మరి మేము చేసే ప్రతి పనులలో మీరే మాకు తోడుని ఇవ్వండి. మీ చిత్తానుసారమే మనం నడిపించి కాపాడి రక్షించి ఆశిస్తారని అడుగుచుండ్రు మమ్మల్ని అతిస్తాను. మరి ఈ కొద్ది దిగునుతో మా ప్రియకు మా నేను ఏ సునామంగా తిన్నా వేడుకొస్తున్నాను నా తండ్రి. ప్రకటన గమనించండి, వచ్చే ఆదివారం పునరుద్ధాన ఆరాధన జరుగుతుంది కనుక ఒకే సర్వీస్ ఉంటుంది. మార్నింగ్ 7 o'clock ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ అట్లుండవు, ఒకటే సర్వీస్ పునరుద్ధాన ఆరాధన. లేచి నిల్చుందాం సెలవు కీర్తన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగిద్దాం. ప్రభు బలం సంగతి తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సకల దీవెనలు. త్రియేక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించిన ప్రతి విశ్వాసికి ఈ పరిశుద్ధ మఠల ఆదివారపు ఆరాధనలో వాక్యమును విని స్పందిస్తున్న ప్రతి విశ్వాసికి, సంఘమునకు సదాకాలం తోడైనను గాక. Yehovah, no,
సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. ఆమేన్, 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 ఆమేన్.
అజయంతుము నేను జగదీశ యేసా మా రక్షణకర్త కీర్తన పాడుచు ప్రభు బలం సమీపిద్దాం. పరచబడెను మన దోషములను బట్టి నలుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తన శిష్యులకిచ్చి మీ కొరకై విరవబడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ పాత్ర నా రక్తం వల్లైన కృత నిబంధన మీరు దీనిలోని తీ త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పెను. ప్రభు ఆచరించిన రీతిగా మనలను ఆదేశించిన రీతిగా ప్రభు శరీరంకు సూచన ఉన్న రొట్టె నిమిత్తం ఏడి స్టాన్లీ గారు ప్రార్థించారు. ఆ తర్వాత ప్రభు యొక్క రక్తమునకు సూచన ఉన్న పాత్ర నిమిత్తము శ్రీమతి విజి సుశీల దేవన గారు డీకన్స్ ప్రార్థిస్తారు. అందరూ తలలోంచినట్లయితే ప్రార్థించుకుందాం. వస్తుతులకు కారణభూతుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, గతకాలమంతా నిరకల కింద కాచి కాపాడి ప్రభా ఈ మట్టల ఆదివారాన నిన్ను మేమందరము ఈ రీతిగా కూడి నిన్ను ఆరాధించిన సమయాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా శిలువపై నీరు చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా మా పాపముల నిమిత్తమై నీవు శిలువలో మరణించి తిరిగి లేచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఆ శిలువ జరిగిన కార్యాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభా మీ బలలో పాలు పంచుతుండగా ఈ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క రొట్టెను నిమిత్త ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము యోగ్యంగా పాలు పంచుకున్నటకు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. అయోగ్యంగా పాలు పంచుకున్నట్టయితే మమ్మల్ని అందరినీ క్షమిస్తారని ప్రభా తిరిగి రానైన నజరేడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, కనికరంగల గొప్ప దేవ, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధుడా, ఘనమైనటువంటి మా ప్రభువా, మహిమగల రాజా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి నా దేవ కృపాసత్య సంపూర్ణవు దేవ, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి మా జీవితాల్లో తండ్రి మేము మరి ఒక పామ్ సండేను జరుపుకుంటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్సా మరి విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. అవును దేవా, మా జీవితాల్లో నా తండ్రి మీరు దివి నుండి భూమికి దిగి వచ్చి మా జీవితాలకు మరి నా నాద సమాధానపు రాజుగా, రక్షణపు రాజుగా నా దేవా మరి మా జీవితాల్లో
కృపను అనుగ్రహించినటువంటి తండ్రి, మరి ఎన్నో ఆశ్చర్య కార్యాలను జరిగించినటువంటి దేవ, వింతలను చేసినటువంటి దేవ, మరి మాలో ప్రవక్తగా ఉండి ఎన్నో ఆశ్చర్య క్రియలు జరిగించినటువంటి దేవ, నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మా కొరకు నా తండ్రి మీరు మరి సిలువలో ప్రేలాడి నలుగొట్టబడి మరణించి తిరిగి లేచి మా రక్షణ భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవ, నీకే స్తోత్రములు. మరి నా తండ్రి మా ప్రతి పాపమునకై నీ రక్తపు బిందువును కార్చి నా దేవ నీ రక్తం ద్వారా మా జీవితాల్లో రక్షణను నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి దేవ, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగలిగినటువంటి నా రక్షణ, మరి నీ రక్తానికి సాదృశ్యంగా మరి ద్రాక్షారసమును సేవించుండగా నీ పవిత్రత నీ పరిశుద్ధతను మా హృదయాల్లో చేకూర్చి సంపూర్ణమైన ఆయురారోగ్యతో మా సంఘాన్ని మా సంఘ కాపరులను ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. విమల సిరాపులు దూతగణం పాడుచు ప్రభు మనకు అనుగ్రహించిన కృపా సాధనలను స్వీకరించు. విమల సిరాపులు thank you.
కలుగజేసిన గొప్ప రక్షణ శుభప్రదమైన నిరీక్షణను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కల్వరి శిల్వలో శరీరమందు ఆయన పొందిన దెబ్బల చేత మాకు వాగ్దానం చేసిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రములు. పుణ్య శరీరంలో జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను భుజిస్తుండగా పరిపూర్ణులుగా చేయమని స్వస్థపరిచి మహిమ పొందుమని యేసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభ, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ ప్రశస్తమైన రక్తం కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కల్వరి శిల్వలోని చిందించిన రక్తం ద్వారా మాకు వాగ్దానం చేసిన పవిత్రతను బట్టి నీకు స్తోత్రములు. పుణ్య రక్తంను జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షరసం సేవిస్తుండగా పరిపూర్ణులుగా చేయమని పవిత్రపరిచి మహిమ పొందుమని యేసు నీ నామంలోనే ప్రార్థిస్తున్నాము. మొయ్యలేని ప్రాణునొకటి మోపిరేసి చివరి వచనం పాడేటప్పుడు సంఘం లేచి నిల్చుండవలని మనం చేస్తాం.
గడచిన కాలం కృపతుం. ఒక వచనం మాత్రం మాట 200 కీర్తన స్తుతి ఆరాధన 200 గడచిన కాలం కృపలో మహం దాచిన అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం పరిశుద్ధ సంఘం పరిశుద్ధ ఆరాధన నిమిత్తమై నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నీ అద్వితీయ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మలో నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరచుకొని కలుగజేసిన గొప్ప రక్షణ శుభప్రదమైన నిరీక్షణ కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మటల ఆదివారపు సర్వీస్లో ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించు కృపను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. వాక్యమును బట్టి నీకు వందనం. పవిత్రమైన బలను సమీపించటకు యోగ్యులనుగా చేసి స్త్రీలుగా సాక్షులుగా మమ్మల్ని ప్రతిష్ఠించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్యాషన్ వీక్లో సంఘం అంతటినీ అభిషేకించి ఆశీర్వదించు. స్వస్థత సమాధానం సంతోషం ప్రతి కుటుంబానికి అనుగ్రహించు. ప్రభా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న చిల్డ్రన్ కొరకు, అదే రీతిగా ఫ్యూచర్ కొరకు వేచి ఉన్న బిడ్డల కొరకు, ప్లేస్మెంట్స్ వెడ్డింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు జరిగించి అభిషేకించి ఆశీర్వదించి సంఘం ద్వారా మహిమ పొందమని యేసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి. Let's go.